గుడ్ మార్నింగ్ వార్తా విశ్లేషణ ప్రజా సమస్యలపై చర్చా కార్యక్రమానికి స్వాగతం. నా పేరు మురళి. ముందుగా వివిధ దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. ముందుగా వార్తా దినపత్రికల్లోని అంశాలను చూద్దాం. కేంద్రంలోకి కామత్, నిర్మలా స్థానంలో ఆర్థిక శాఖ అప్పగించే అవకాశం, కరోనా ప్రభావంతో కేబినెట్లో కొన్ని మార్పులు చేసే యోచనలో ప్రధాని నరేంద్ర మోడీ, మరికొన్ని శాఖల్లోనూ కదలికలు ఉంటాయని ఊహాగానాలు అనేటువంటి వార్తను ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో 66, తెలంగాణలో 34% కుదిరిన కృష్ణా జలాల వాటా ఒప్పందం, శ్రీశైలం విద్యుత్ చెరు 50% అనేటువంటి వార్తను ఇచ్చారు. 98 కొత్త కేసులు, మరో ఇద్దరు మృతి. భారత్ ఆస్ట్రేలియా రక్షణ సహకారం, మారిషస్తో వీడియో కాన్ఫరెన్స్తో జరిపిన ప్రధాని నరేంద్ర మోడీ అనేటువంటి వార్తను ఇచ్చారు. డ్రైవర్లకు వాహనమిత్ర, రెండో విడత సాయం పంపిణీ చేసిన సీఎం జగన్, 4 నెలలు ముందుగానే ఇస్తున్నామన్న ముఖ్యమంత్రి, మద్యం తాగి నడపొద్దు, నిబంధనలు పాటించాలని సూచన, సాయం అందని వారు స్పందన యాప్లో రిజిస్టర్ చేసుకోవాలి, 8 నుంచి రెస్టారెంట్లు హోటళ్లు ప్రారంభం, మంత్రి అవంతి శ్రీనివాస్. తబ్లిగీలపై 5 ఏళ్ల నిషేధం, జూలై నుంచి అంతర్జాతీయ విమానాశ్రయ సర్వీసులు అనేటువంటి వార్తను ఇచ్చారు. ఇక కరోనా అప్డేట్స్ చూస్తే, బ్రిటన్ వాణిజ్య మంత్రికి వైరస్, రక్షణ శాఖ కార్యదర్శికి వైరస్, ఎయిమ్స్లో పనిచేస్తున్నటువంటి డాక్టర్లకు, వైద్య సిబ్బంది 480 మందికి వైరస్ అనేటువంటి వార్తను ఇచ్చారు. ఇక కరోనా కాలంలో ప్రపంచవ్యాప్తంగా బాధితులు 66.10 లక్షలు, మరణాలు 3.89 లక్షలు. దేశంలో మొత్తం పాజిటివ్ కేసులు 216,919, మరణాలు 6,075 అనేటువంటి వార్తను ఇచ్చారు. ఈశాన్యంలో జోరు, ఈశాన్య రాష్ట్రాల్లో కరోనా వైరస్ ఉధృతం అవుతుంది. త్రిపురలో ఒకరోజు 102 కేసులు నమోదయ్యాయి. వీటిలో మొత్తం కేసులు 622కు పెరిగాయి. ఇప్పటి వరకు 173 మంది రికవరీ అయ్యారు. 449 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం ఒకరోజు 728 మంది పరీక్షలు నిర్వహిస్తే 102 మందికి పాజిటివ్ వచ్చిందనేటువంటి వార్తను సాక్షిలో ఇచ్చారు. ఇక సాక్షి పేపర్లోని అంశాన్ని చూద్దాం. తుది వీడ్కోలు, బాసు భట్టాచార్య కన్నుమూత, సుప్రసిద్ధ దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత, నిర్మాత బాసు చటర్జీ 90 సంవత్సరాలు మృతి చెందారనేటువంటి వార్తను ఇచ్చారు. 10 ఏళ్ల నిషేధం, బాలస్టిక్లో విదేశీ తబ్లిగీలు అనేటువంటి వార్తను ఇచ్చారు. వెరీ యాక్టివ్ క్లస్టర్ల తగ్గుముఖం, పెరిగిన గ్రీన్ జోన్ క్లస్టర్లు, భారత్ ఆస్ట్రేలియా బంధం బలోపేతం, 7 ఒప్పందాలు అనేటువంటి వార్తనిచ్చారు. మీ అన్నగా తమ్ముడిగా సాయం, వైఎస్ఆర్ వాహనమిత్ర లబ్ధిదారులకు నగదు జమ చేసిన సీఎం వైఎస్ జగన్, రాష్ట్రంలో మరో 5 స్ట్రీట్ సిటీలు, విదేశీ పెట్టుబడుల ఆకర్షణ ప్రత్యేక కమిటీలు, 5 డెసిగ్నేటెడ్ క్లస్టర్స్, ఇండస్ట్రియల్ ఏరియా అభివృద్ధి, వీటి ద్వారా పెద్ద ఎత్తున సంపద సృష్టే లక్ష్యం. ఈ నెల 26వ తేదీన నూతన పారిశ్రామిక పాలసీ విడుదల, నేడు 18,000 కోట్ల పెట్టుబడిపై నిర్ణయం అనేటువంటి వార్తనిచ్చారు. 8 నుంచి పర్యాటక ప్రారంభం, అంతర్రాష్ట్ర బస్ సర్వీసులు కూడా అనేటువంటి వార్తనిచ్చారు. త్వరలో 3,775 విఆర్ఓ పోస్టుల భర్తీ అనేటువంటి వార్తను కూడా ఇచ్చారు. ఇక చిత్తూరు జిల్లాకి సంబంధించినటువంటి అంశాలు ఒకసారి పరిశీలించినట్టయితే, సాక్షి పేపర్లో గజ ఫెన్సింగ్, కౌండిన్య అభయారణ్యంలో ఏనుగులు 50, గ్రామీణ ప్రాంతాల్లో చొరబడుతున్నవి 18, సోలార్ ఫెన్సింగ్ పరిధిలో 10 కిలోమీటర్లు, రక్షణ పొందే గ్రామాలు 20 అనేటువంటి వార్తనిచ్చారు. పేదల గుండెల్లో జగన్, అన్ని వర్గాల సంక్షేమానికి కృషి, గత ఏడాదిలోనే 90% అమలు, వాహనమిత్ర పథకం ప్రారంభించిన మంత్రులు, ఆటో టాక్సీ డ్రైవర్లకు ఆర్థిక సాయం, జిల్లాలో 18,668 మందికి లబ్ధి, 8న శ్రీవారి దర్శనానికి ప్రయోగాత్మక పరిశీలన, టిటిడిఈఓ అనిల్ కుమార్ అనేటువంటి వార్తను, అలాగే ఆధ్యాత్మిక పరంగా శ్రీవారికి జ్యేష్ఠాభిషేకం, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 3 రోజుల పాటు నిర్వహించే జ్యేష్ఠాభిషేకం గురువారం ప్రారంభమైంది. ఋత్వికులు శాంతి హోమం నిర్వహించారు. అనంతరం పంచామృతం, పసుపు, చందనంతో ఉత్సవమూర్తులను విశేషంగా అభిషేకించారనేటువంటి వార్తను ఇచ్చారు. అలాగే రీస్టార్ట్ పథకాల కింద జిల్లాలో పరిశ్రమ కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు ఉపశమనం కలిగిస్తున్నాయి. రీస్టార్ట్ ప్యాకేజీ కోసం జిల్లాలో 275 పరిశ్రమలు నమోదు చేసుకున్నాయనేటువంటి వార్తను ఇచ్చారు. ఇక వార్త దినపత్రికల్లోని అంశాలు చూద్దాం. నవరత్నాలతో అన్ని వర్గాల సంక్షేమం, త్రాగు సాగు నీటికి ప్రాధాన్యత, 90% హామీల అమలు, జూలై 8న 28 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అప్పుల బాధతో రైతు ఆత్మహత్య, తెలుగుదేశంలో మరో వికెట్ అవుట్,
మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్ రాజీనామా ఖాళీ అయిన చిత్తూరు పూతలపట్టు ఇన్ఛార్జ్ పదవులు అనేటువంటి వార్తను ఇచ్చారు. ఈ అంశాలు డిస్కస్ చేయడానికి మన ఆహ్వానం మేరకు సిటీ కేబుల్ స్టూడియోకి వచ్చిన అనలిస్ట్ హర్షవర్ధన్ రెడ్డి కూడా స్వాగతం పలుకుతాం. ఇక ప్రధానంగా తీసుకుంటే శ్రీ సిటీ సెజ్లు స్పెషల్ ఎకనామిక్ జోన్స్ గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి దూరదృష్టితో స్పెషల్ ఎకనామిక్ జోన్స్ టోటల్గా 23 జిల్లాల్లో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొచ్చారు. సో ఈ స్పెషల్ ఎకనామిక్స్ జోన్స్ వల్ల సక్సెస్ఫుల్గా మనకి పొరుగునున్నటువంటి శ్రీ సిటీ సెజ్లో చూసినట్టయితే పారిశ్రామిక వేడల్లో ఎక్కువ పారిశ్రమలు వచ్చినటువంటి ఒక పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. సో సంపదను సృష్టించాలంటే ఎకనామిక్ జోన్స్ రావాలా, పరిస్థితులు ఎలా ఉండాలి, ఇవాళ స్టార్టప్ ప్యాకేజీ కింద కేంద్రం ఇచ్చినటువంటి కొంతమేర ఉపశమనం ద్వారా ఇవాళ మరోసారి ఈ 2 నెలల పీరియడ్ లాక్డౌన్లో నష్టపోయినటువంటి వారందరూ కూడా తిరిగి వారి కంపెనీస్ని రీస్టార్ట్ చేసుకుంటున్నటువంటి ఒక పరిస్థితి మనం చూస్తున్నాం. విదేశీ పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రత్యేక కమిటీలు 5 క్లస్టర్స్ ఇండస్ట్రియల్ ఏరియాల అభివృద్ధి, వీటి ద్వారా పెద్ద ఎత్తున సంపద సృష్టి, ఈ నెల 26న నూతన పారిశ్రామిక పాలసీ అనేటువంటి వార్తను కూడా ఇచ్చారు. సో ఫస్ట్ ఈ అంశం కూడా మాట్లాడతాం. ఎంతవరకు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక హోదా లేదు, ఇస్తారో ఇవ్వరో తెలియదు. సో అది ఒక రాజకీయ పరమైనటువంటి అంశంగా ముడిపడినటువంటి అంశం. గతంలో ప్రత్యేక హోదా వస్తే ఏమొస్తుంది, ప్యాకేజీ ఇచ్చారు కదా దాంతోనే సర్దుకుంటామని చాలా సీనియర్ మోస్ట్ చీఫ్ మినిస్టర్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి విషయం. మరి ఎన్నికల్లో అది ఒక అస్త్రంగా మారింది ఆ పార్టీకి ఈ పార్టీకి. అది ఏ పార్టీ అయినా కానీ ఇవాళ ప్రజల మధ్య జరుగుతున్నటువంటి పరిణామాలు చూసుకుంటే మాత్రం ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా అవసరం. దీనిపైన పెద్ద ఎత్తున పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. ఓవైపు జగన్మోహన్ రెడ్డి నాకు అవకాశం ఇస్తే నేను తీసుకొస్తానన్నారు. సో ఎన్నికల ఫలితాలు సరళి పరిశీలించిన తర్వాత, పోలింగ్ సరళి తర్వాత, రిజల్ట్స్ తర్వాత వాళ్ళు నేను ఒత్తిడి తీసుకొస్తానంటున్నారు. సో ఇవంతా ఒక పార్ట్. 5 ఏళ్ళు పూర్తి స్థాయిలో నిద్రపోయిన చంద్రబాబు అండ్ కో టీమ్ బీజేపీలో కోయిలేషన్ గవర్నమెంట్ ఉన్నారు, ఏమీ చేసుకోలేనటువంటి నిస్సహాయ స్థితి. ప్యాకేజ్ తెచ్చారు, ఆ ప్యాకేజీలో ఏమేమి మాయలు మతలబ్బు ఉన్నాయో మనందరికీ తెలిసినటువంటి అంశమే. దానిపైన వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో సో ఇవాళ దీని అన్నింటినీ కూడా ఓవర్కమ్ కావడానికి శతవిధాల రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. సో ఈ నేపథ్యంలో సెజ్లు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. సెజ్లు ఎంతవరకు సక్సెస్ఫుల్ రేట్ని ఇస్తుంది, వాస్తవంగా ఇది సంపద క్రియేట్ చేసేటువంటి ప్రాంతాల ఈ సెజ్జల ద్వారా రాష్ట్రానికి ఏ విధంగా సంపద రావడానికి అవకాశం ఉంటుంది. గతంలో మనం చూసాం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ అలాగే కేంద్ర రాష్ట్ర సహాయ సహకారాలతో వాళ్ళు పూర్తిగా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తామని గతంలో చెప్పారు. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు దాదాపు ఒక 15-20 లక్షల కోట్ల మేర అంతా వచ్చేసింది, మేము ఒప్పందాలు కుదుర్చుకున్నాము, మరి అది ఏమయ్యో ఏమిటో తెలియదు. సో ఈ అంశాలు కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏమంటారు హర్షవర్ధన్ రెడ్డి గారు, ఈ సెజ్జల ద్వారా మనకేంటి ఉపయోగం, ఎంతవరకు అది సంపద సృష్టించడానికి సాధ్యాసాధ్యాలు పడుతుంది అంటారు? ఖచ్చితంగా స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అన్న ఉపయోగపడతాయి, ఎందుకంటే శ్రీ సిటీ లాంటి ఎగ్జాంపుల్ మనం అందరం కూడా చూసాం. సో ముఖ్యంగా ఏంటంటే పారిశ్రామికంగా ఇన్వెస్ట్మెంట్స్, అంటే మన దగ్గర లేని ఇన్వెస్ట్మెంట్స్ బయట నుంచి తీసుకురావడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అండ్ జనరల్గా స్పెషల్ ఎకనామిక్ జోన్ అని ఎందుకు పెడతారు అని అంటే గవర్నమెంట్ విల్ గివ్ ఫ్యూ బెనిఫిట్స్ అండి. అంటే ఎవరైతే ఇండస్ట్రీస్ అక్కడ పెడతారో వాళ్ళకి ట్యాక్స్ బెనిఫిట్స్ అవ్వచ్చు, పవర్ బిల్స్లో బెనిఫిట్స్ అవ్వచ్చు, సో తక్కువ కాస్ట్కి ల్యాండ్ అవ్వడం అవ్వచ్చు. సో ఇవన్నీ జరుగుతాయి కాబట్టి వాళ్ళు కూడా ఇంకొక రాష్ట్రానికి వెళ్ళడం కన్నా మన రాష్ట్రానికి వచ్చి పెడితే వాళ్ళు కొన్ని బెనిఫిట్స్ ఉంటాయనే ఉద్దేశంతో పెడతారు. బట్ రాష్ట్రానికి వచ్చే ఉపయోగం ఏంటంటే ఖచ్చితంగా సంపద ఖచ్చితంగా వస్తుంది, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనూ సంపద వస్తుంది, అలాగే ఒక అక్కడ ఎకనామిక్గా డెవలప్ అవ్వడానికి కూడా ఇది ఆస్కారం చూపిస్తుందండి. అండ్ ముఖ్యంగా ఉద్యోగాలు, అంటే మన యూత్కి ఉద్యోగ కల్పనకి ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ చాలా చాలా ఉపయోగపడతాయి. కాకపోతే ఇక్కడ ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఎంత ఇంపార్టెంటో అలాగే మన స్టేట్లోనో లేదు మన కంట్రీలో ఉన్న స్టార్టప్స్ని డెవలప్ చేయడం కూడా అంత ఇంపార్టెంట్ అండి. మనం అనుకుంటాం స్పెషల్ ఎకనామిక్ జోన్స్లో పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీస్ వచ్చేస్తే చాలా రెవెన్యూ వస్తుంది, చాలా జాబ్స్ వస్తాయని, దట్ ఈస్ ట్రూ అంటే కొంతవరకు. కానీ మనం కనుక గమనిస్తే ఒక లెవెల్ ఆఫ్ జాబ్స్ మాత్రమే వస్తాయండి. ఇప్పుడు శ్రీ సిటీ లాంటి ఎస్సీజెడ్లో చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. సో అందులో ఒక లెవెల్ ఆఫ్ జాబ్స్ మాత్రమే మన వాళ్ళకి వచ్చే ఆస్కారం ఉందన్నమాట. చాలా వరకు ఇక్కడ స్కిల్ గ్యాప్ వల్ల అవ్వచ్చు, లేదు వాళ్ళనే పెట్టుకోవాలన్న ఉద్దేశం అవ్వచ్చు, ఇలా చాలా ఇష్యూస్ ఉన్నాయి. సో అంటే బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఎకనామిక్గా మనం ఆలోచించినప్పుడు ఎక్కడో ఒక సిటీలోనో లేదో ఒక టౌన్లోనో ఒక ఎస్సీజెడ్ని నెలకొల్పి
సో అందులోనే అందరూ వెళ్లి అక్కడే జాబ్ చేయాలనో లేదా అక్కడ అన్ని ఇండస్ట్రీస్ రావడం ఒక ఒక రకంగా ఇంపార్టెంట్ కానీ ప్రతి విలేజ్ లోను లేదు ప్రతి టౌన్ లోను బ్యాలెన్స్డ్ అప్రోచ్ లోకి వెళ్లి అక్కడ స్టార్టప్స్ ని ఎంకరేజ్ చేసి డెవలప్ చేసుకుంటూ వస్తే ఓవరాల్ గా రాష్ట్రం మొత్తం డెవలప్ అవుతుందండి ఇది చాలా ఇంపార్టెంట్ ఈవెన్ మన రాష్ట్ర విభజనకు ముందు కూడా మనం దీని గురించి చాలా మంది మాట్లాడుకున్నాం అన్ని హైదరాబాద్ ఒక చోట పెట్టడం వల్ల మనం ఈ రోజు ఇబ్బంది పడుతున్నామని సో ఎస్సీ జెడ్స్ రావాలి బట్ అది కంప్లీట్ గా ఎస్సీ జెడ్స్ మీదే ఫోకస్ పెట్టడం వల్ల ఏంటంటే ఒకే చోట గ్రోత్ అనేది వస్తుంది మిగిలిన చోట్ల రాకపోయే అవకాశం ఉంటుంది అంటే రాష్ట్రానికి రెవెన్యూ జాబ్స్ ఇంపార్టెంటే అట్ ది సేమ్ టైం ప్రతి రీజియన్ ప్రతి ప్రాంతము కూడా డెవలప్ అవడం కూడా ఇంపార్టెంట్ సో స్టార్టప్స్ మీద కూడా మన వాళ్ళు ఏదైనా కొన్ని స్కీమ్స్ తీసుకొచ్చి యూత్ కి చాలా ఐడియాస్ ఉన్నాయండి నేను ఆంటర్ప్రెన్యూర్షిప్ సెషన్స్ కూడా చేస్తూ ఉంటాను నా పిహెచ్డి కూడా దాని మీదే చేస్తున్నాను సో యూత్ కి అడ్రస్ చేస్తూ చాలా మందికి చెప్తుంటే వండర్ఫుల్ ఐడియాస్ ఉన్నాయండి బట్ ఆ ఐడియాస్ ని యాక్షన్స్ లోకి తీసుకురావడానికి వాళ్ళకి కావాల్సిందే గవర్నమెంట్ నుంచి స్టార్టప్ ఫండింగ్ కానీ లేదా స్టార్టప్స్ కావాల్సిన సపోర్ట్ కానీ కావాల్సిన అవసరం ఉంది సో దాని మీద కూడా ప్రభుత్వం థింక్ చేస్తే ఇంకొంత బెటర్గా ఎకనామిక్గా మనం డెవలప్ అవడానికి స్కోప్ ఉంటుంది సో బ్యాలెన్స్ డెవలప్మెంట్ ఉంటుంది అలాగే యూత్ కూడా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా వస్తాయండి అంటే వేళ మేక్ ఇన్ ఇండియా స్టార్టప్ ఇండియా ప్యాకేజెస్ ని గతంలో 5 ఇయర్స్ టెన్యూర్లో నరేంద్ర మోడీ గారు బాగా చెప్పారు ప్రజల మధ్యకి తీసుకెళ్లారు కానీ ప్రజల్లో 130 కోట్ల మంది ప్రజల్లో ఎక్కువ శాతం విదేశీ వస్తువులపైనే ఆకర్షణ ఎక్కువ ఉంటుంది స్వదేశీ వస్తువుల కంటే కూడా ఇవాళ జపాన్ లాంటి చిన్న దేశమైనా కానీ అద్భుతమైనటువంటి ఆర్థిక పరిపుష్టి కలిగినటువంటి దేశంగా అభివర్ణించబడుతుంది అంటే ఆ దేశంలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఇవ్వాలంటే అంటే డబ్బులు లోన్ ఇవ్వాలంటే ఇంట్రెస్ట్ లేదంట వితౌట్ ఇంట్రెస్ట్ మీరు 2 ఇయర్స్ పెట్టుకున్నా 3 ఇయర్స్ పెట్టుకున్నా మనీ రీఫండ్ చేసేంత వరకే అంటే వాళ్ళు ఇంట్రెస్ట్ కోసం ఎదురు చూడరు సో అది చిన్న దేశమే టెక్నాలజీ పరంగా అద్భుతమైనటువంటి దేశం చైనా కూడా టెక్నాలజీ పరంగా అద్భుతమైనటువంటి దేశమే కానీ ఉపాధిని కల్పించడంలో భారతదేశం అంటే మెన్ పవర్ ఎక్కువగా ఉన్నటువంటిది దేశం ఉన్నటువంటి భారతదేశం సో భారతీయులకు మేక్ ఇన్ ఇండియా అనేటువంటి ఒక విషయం పైన కానీ మేడ్ ఇన్ ఇండియా అనేటువంటి విషయం పైన కానీ స్టార్టప్ ఇండియా పైన కానీ మీరు అన్నారు యంగ్ ఎంటర్ప్రినర్గా ఉన్నప్పుడు దీనిపైన పబ్లిక్ నుంచి చిన్న చిన్న పారిశ్రామికవేత్తలు వారి దగ్గర నుంచి మంచి స్పందన వస్తుంది సో వారిని ఎలా ప్రోత్సహించాలా ఇవాళ గాంధీ కూడా చెప్పారు విదేశీ వస్తువులు వద్దు స్వదేశీ వస్తువులే ముద్దనేసి ఆయన ఖద్దరు బట్టలు వేసుకున్నటువంటి ఒక పరిస్థితి మనం చూసాం కానీ కాలక్రమేణ మన రాజకీయ నేతలు మనకి చెప్పేటువంటి నీతి మాటలు చెప్పేటువంటి వారు కూడా విదేశీ వస్తువులు వారు ధరించి వినియోగిస్తూ మనకు చెప్పే సూక్తులేమో మీరు భారతదేశ వస్తువులే వాడండి అంటారు సో భారతదేశ వస్తువులు వాడాలన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు బడపడాలన్నప్పుడు సో వారికి అందించాల్సినటువంటి ప్రోత్సాహం పైన కూడా మనం మాట్లాడతాం గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ విషయం ఏంటంటే జనాభా అనేది ఒక పెద్ద సంపద చాలా మంది నా దేశంలో జనాభా అనేది ఒక పెద్ద సంపద మానవ ఏంటంటే వాళ్ళకి ఉపాధి కల్పిస్తే ఉత్పత్తి పెరుగుతుంది మేడ్ ఇన్ ఇండియా నాట్ మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అంటే మనము ఉత్పత్తి చేసి మనకు ముందగానే ఉంటుంది మేక్ ఇన్ ఇండియా అంటే వేరే వాడు మన దేశంలో వచ్చి వాడు తయారు చేసి చేసుకుని లాభాలంటే వాడే బట్టి కూలి మాత్రం మనం తగ్గుతుంది కాబట్టి మేడ్ ఇన్ ఇండియా కావాలి మేక్ ఇన్ ఇండియా కాదు కావాలి మేక్ ఇండియా కూడా అవసరమే కానీ మేడ్ ఇన్ ఇండియా చాలా అవసరం ఉంది మేక్ ఇన్ ఇండియాలో మనకు ఉపాధి ఇస్తుంది ఎవరికి కొందరికి చేసుకోవాలన్నమాట లేబర్కి కాబట్టి ఆ కూలి వారి బట్టి వాళ్ళకి ఉపాధి ఇచ్చినప్పుడు మంచిదే అని కాదు అని మేడ్ ఇన్ ఇండియా బలపడాలి కానీ ఇక్కడ ఏం చూస్తున్నారంటే చాలా వరకు ఉదాహరణకు మన చిత్తూరు జిల్లాలో తీసుకుంటే మనకు ఒక షుగర్ ఫ్యాక్టరీ ఉంది మనదే శ్రీ వెంకటేశ్వర కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ అలాగే ఎస్వి డైరీ కూడా ఉంది మనకి విజయ డైరీ ఆ రెండు ఎందుకు మూతపడిందో అది ఏమో తెలియదు మనకి ఆధ్యాత్మిక క్షేత్రమైనటువంటి తిరుమలలో బోల్డ్ అంత పాలు అవసరం చక్కెర అవసరం లడ్డూలు తయారు చేయడానికి అలాగే నెయ్యి అవసరం సో ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమ కాయిలా పడితే ఎవరు పట్టించుకునేటువంటి నాదుడు లేదు మరి మేడ్ ఇన్ ఇండియా అంటారు మేకప్ ఇండియా అంటారు అన్నీ అంటారు కానీ అక్కడ అక్కడ మన కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీలోనే ఉదాహరణకు తీసుకుంటాం బోల్డ్ అంతమంది రైతులు పాలు పోస్తారు షుగర్ కేన్ సరఫరా చేస్తారు కానీ పరిస్థితి ఏంది ఎందుకు మూతపడాల్సిన పరిస్థితి ఏర్పడింది చంపాలంటే మంచి చెప్పేది కానీ చిత్తూరు పేరు పెట్టాలండి ఇచ్చి చెప్పని పేరు పెట్టి చంపేస్తారు జరిగేది అది మన చిత్తూరు పాల ఫ్యాక్టరీ మార్లో వాళ్ళు వచ్చి దాన్ని చూసి ఇంత మంచి ఫ్యాక్టరీని ఎందుకు ఈ విధంగా చూస్తారని బాధపడ్డాడు అన్నమాట మార్లో గారు కాబట్టి మనకేంటంటే పాల ఫ్యాక్టరీ అనేది అద్భుతమైన ఫ్యాక్టరీ చాలా మంచి ఫ్యాక్టరీ దాన్ని ఏ విధంగా చేస్తారో మాకు తెలియదు
अभी नष्टा चूड़ी अने को मैं आवेश आवेदे आल कैसे बालजी देवी एवं दर्शन अगर चितूर बाल कैसे मतलब चुप्पी मूल पड़े दाखा तीन अंदर तीन अम्मकान चक्कर फैक्टर इन सप्लेबे एक्त भूम लेकिन नीलों नीति शात नीति वन तो रैतलेंटे पटल तग्चे चक्कर फैक्टर मल्ल तेजी मन चरक उत्पत्ति फैक्टर मंत्री नड़ता उद्देश्य नरवि मन के चला मिलो जूट मिलता है इंको जूट मिल चाला मिले मूस अपने मन के मंदल दर फ्रिज मन फ्रिजी दिन मूसर सम्मान दाने दाने फ्रिजे इर संवस पद्धि इर संवस अंत गोपना दिन पे मर्चा मंदिर दर्शनवादी अभी पोस्टर अंत मैं आगे कंप्रेस वैसे दादा पद्धि वेसकोचि देश चाला वरक फैक्टर मूत वे प्रवेट वाले चूस्ट इंडियन ट्रेड फार्मास्यूटिकल हैदराबाद नोवा इंदिरा गांधी पेटी दाने मूत वे अदे विधा मावापुर ईदल एकर मन पशु मन वीर उत्पत्ति पुटेल पंपका वाटे दाने मूत वे इतने चाला उ मन चिट्ठी जिला चाला उ उद्देश्यपूर्वक मूल वेस्ट मन तिपति मंत्री उपलब्ध चपल पंपक केंद्र चपल पंपक चीजें अगर गुर्त बा इतना चला उ अवेट मुरली गार मैं मूदे चाहा मुसलमान रेषन कार्ड विषय दूसरे तक थैंक यू వేళ పారిశ్రామిక వాడల ద్వారా ఎంతో అభివృద్ధి చెందుతుంది. మనం ఇంతకు ముందు డిస్కస్ చేసుకున్నట్టుగానే మనకు ఒక మైండ్ సెట్ రావాలి. మన దేశంలో మన ప్రొడక్ట్స్ని వినియోగించుకోవాలి. సో మనకేదో వీకో టర్మరిక్ వీకో వజర్దంతి పేస్ట్ వాడమంటే అబ్బాయి ఇది బాగాలేదు అంటారు. సో కోల్గేట్ అంటారా? సో కోల్గేట్ ఎవరు కంపెనీ? సో దాన్ని కూడా తెలుసుకోవాలి. సో ఇవాళ దానికి పెట్టున్నటువంటి ఇన్వెస్టర్స్ ఎవరు? సో మనం ఇచ్చేటువంటి డబ్బు ద్వారా ఎవరు లబ్ధి చేకూరుతుంది? ఇవాళ జొమాటో మంది కాదు, స్విగ్గీ మన భారతదేశానికి కాదు, పేటిఎం భారతదేశానికి కాదు, కానీ అందరూ దీంట్లోనే వాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. అసలు వాస్తవంగా కొంతమందికి ఏమేమి యాప్స్ ఉన్నాయో తెలియదు. మనం వాడుతున్నటువంటి మొబైల్ ఫోన్ అంటే కూడా తెలియదు, ఏ దేశానికి సంబంధించింది కూడా తెలియదు, ఎక్కడ ఉత్పత్తి అవుతుందో కూడా తెలియదు, ఎక్కడ బ్యాక్లాగింగ్ ఎక్కడ అవుతుంది అన్నటువంటి అంశాలు కూడా మాట్లాడతాం. ఏమంటారు హర్షవర్ధన్ గారు? ఒక చిన్న ఫన్నీ కార్టూన్ ఒకటి చూశానండి నిన్న. ఒక అతను అంటే ఈ మధ్య చైనీస్ యాప్స్ తీసేమని చాలా వస్తున్నాయి, మనందరికీ కూడా మెసేజ్లు వస్తున్నాయి, వాట్సాప్లో వస్తున్నాయి. దానికి కూడా ఒక యాప్ డెవలప్ చేశారు. సో రిమూవ్ చైనీస్ యాప్స్ అని ఒక యాప్ డెవలప్ అయింది, అదో ఇన్స్టాల్ చేయగానే మనకి యాప్స్ అన్నీ కనపడతాయి. సో ఒక అతను ఫన్నీగా కార్టూన్ ఎలా పెట్టాడంటే, నేను చైనీస్ వస్తువులన్నీ వాడట్లేదండి అని చెప్పి ఒక అతని దగ్గరికి కనపడడానికి వచ్చాడనమాట. చూస్తే తన మీద బట్టలు కూడా లేవు, తన ఒంటి మీద కంప్లీట్గా, అంటే ఇంకా అవి తీసేస్తే మన దగ్గర ఏమీ లేదని సింబాలిక్గా చెప్పడం కోసం ఆ కార్టూన్ అది ఫన్నీగా అనిపించినా చాలా బాధాకరమైన విషయం. అంటే చిన్న చిన్న వస్తువులు కూడా మనం తయారు చేసుకోలేని స్థితిలో ఉన్నామా అనేది ఒక క్వశ్చన్ మార్కు. రెండోది సార్ అన్నట్టుగా బయట ప్రోడక్ట్స్ అంటే ఫారిన్ ప్రోడక్ట్స్కి మనం అందరం కూడా అడాప్ట్ అవుతున్నాం. ఇక్కడ రెండు విషయాలండి, అంటే నేనైతే కంప్లీట్గా జనాల్ని తప్పుపట్టదలుచుకోలేదు. బికాజ్ యాజ్ ఎ కస్టమర్ మనం ఆలోచించినప్పుడు అక్కడ ఇండియా ప్రోడక్టా ఫారిన్ ప్రోడక్టా ఇవన్నీ మనకు అవసరం. నేను వాడుకోవడానికి నాకు అది నచ్చుతుందా లేదా, నాకు కావాల్సిన బెనిఫిట్స్ అందులో ఉన్నాయా లేదా, నాకు కావాల్సిన క్వాలిటీ నాకు అందుతుందా లేదా, ఇది చాలామంది చూస్తున్నారు. యాజ్ ఎ కస్టమర్ నేను కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను, మనం అందరం కూడా అందుకే వాడుతున్నాం. అంటే బ్రాండ్ కోసము బ్రాండ్ ఇమేజ్ కోసము వాడేవాళ్ళు ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు. సో ఆ ప్రీమియం కస్టమర్స్ ఉంటారు. సో వాళ్ళని మనం ఎలా అడ్రస్ చేయాలనేది సెకండరీ ఇష్యూ. బట్ కామన్ మ్యాన్ కూడా ఏంటంటే ఆ బెనిఫిట్స్ కోసం వాడుతున్నారు. రెండవది ప్రైజింగ్ పాలసీస్ అండి. జనరల్గా మీరు కనుక ఫారిన్ ప్రోడక్ట్స్ని తీసుకుంటే, అంటే చైనీస్ అవ్వచ్చు లేదా జపనీస్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, సో మన ప్రోడక్ట్స్ కన్నా ఒక బెటర్ క్వాలిటీ బెటర్ ఫ్యూచర్తో తక్కువ ప్రైజెస్కి వాళ్ళు ఇవ్వగలుగుతున్నారు. సో ఈ ఇది బేసిక్ చాలా రీజన్స్ ఉన్నాయి, బట్ దీస్ ఆర్ టూ బేసిక్ రీజన్స్ అనమాట అందరూ ఎందుకు కొంటారు అనడానికి. ఇది కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో.
బట్ అలాంటి ప్రొడక్ట్స్ మనం ఎందుకు డెవలప్ చేయలేకపోతున్నాము సో మన వైపు ఇండస్ట్రీస్ ఎందుకు ఆ విధంగా డెవలప్ అవ్వలేకపోతున్నాయి అనేది సెకండ్ పాయింట్ అండి అది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ సో దీనికి మీరు అన్నట్టుగా గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ చాలా 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 అవసరం ఇందాక మీరు ఒక జపాన్ ఎగ్జాంపుల్ కోట్ చేశారు మీరు చాలా డెవలప్డ్ కంట్రీస్ లో సో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పాలసీస్ లేదా స్టార్టప్ ఫండింగ్ స్టార్టప్ పాలసీస్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి ఇక్కడ మొన్న ఒక డెవలప్డ్ కంట్రీ కేస్ స్టడీ చదువుతూ ఉంటే ఇప్పుడు మనందరం కూడా ఎన్వైరన్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం సో ఈ రోజు కూడా వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే అందరికీ శుభాకాంక్షలు సో దానికి ఏం చేయాలో చివరగా మనం మాట్లాడదాం సో ఎన్వైరన్మెంట్ గురించి మనం అందరం ఆలోచిస్తున్నాం సో పెట్రోల్ డీజిల్ వెహికల్స్ తగ్గిద్దాము బ్యాటరీ వెహికల్స్ కావాలని అందరం మాట్లాడుతున్నాం గవర్నమెంట్ కూడా మాట్లాడుతుంది బట్ దానికి తగిన యాక్షన్స్ అనేవి ఇక్కడ జరగట్లేదు సో ఒక హైలీ డెవలప్డ్ కంట్రీలో ఒక చిన్న పాలసీ వచ్చిందండి రీసెంట్గా ఎవరైనా ఒక ఇండస్ట్రీ సో బ్యాటరీ కార్స్ లేదు బ్యాటరీ తో తయారు చేసే బండ్లో కానీ తయారు చేయగలిగితే సో 50% గవర్నమెంట్ సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంది దట్ ఇస్ సింపుల్ పాలసీ అంటే మ్యాచింగ్ గ్రాంట్ మీరు ఒక 100 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే గవర్నమెంట్ ఒక 100 కోట్లు ఇస్తుంది మీరు స్టార్ట్ చేయండి అని చెప్పి సో ఇలాంటి కొత్తవి చేయాలనుకున్నప్పుడు ఈవెన్ మన దగ్గర కూడా కొన్ని బ్యాటరీ కంపెనీస్ ఉన్నాయి చాలా పాపులర్ కంపెనీస్ సో వాళ్ళు చేయలేకపోతున్నారు ఎందుకంటే మన దగ్గర గవర్నమెంట్ పాలసీస్ ఆ విధంగా సపోర్టివ్గా లేవండి ఫస్ట్ ఇష్యూ మన మన పాలసీస్ ఏవి కూడా ఇప్పుడు ట్యాక్స్ ఫ్రీగా ఇవ్వండి ఏమవుద్దు మన ఇండియన్ కంపెనీస్కి ఇప్పుడు బయట వాళ్ళకి ఇప్పుడు ఈ మధ్య మద్యం ధరలు పెంచారు కదా అలాగే బయట కంపెనీస్కి ధరలు పెంచండి మన ఇండియన్ కంపెనీస్కి ఫ్రీగా ఇవ్వండి ట్యాక్స్ బెనిఫిట్స్ ఎందుకు ఇవ్వకూడదు ఫ్రీగా ల్యాండ్స్ ఇవ్వండి మీకు నిజంగా స్టార్టప్ ఐడియాస్ యూత్ దగ్గర తీసుకుని వాడు ఐడియా బాగుందనుకుంటే ఫ్రీగా ల్యాండ్ ఇవ్వండి ఎందుకు ఇవ్వలేకపోతున్నాం మనం ఇప్పుడు మన కావాలనుకుంటున్నాం గ్రోత్ కావాలనుకుంటున్నాం ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం ఇవన్నీ మాట్లాడుతున్నాం తప్ప ఆచరణలో జరగట్లేదు ఇక్కడ మళ్ళీ హై లెవెల్ బిజినెస్ పీపుల్ ఇన్వాల్వ్ అవుతారు ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి లాబింగ్స్ జరగడం వల్ల ఏమవుతుందంటే సో వాళ్ళ వరకు అందుతున్నాయి సో ఈ పాలసీ మేకింగ్లో చాలా డిఫరెన్సెస్ ఐ మీన్ మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది అలాగే ఇంప్లిమెంటేషన్ పాలసీస్ కొన్ని మనకు కూడా ఉన్నాయండి ఈ మధ్య కొన్ని లోన్స్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేశారు అంటే కొలేటరల్ సెక్యూరిటీ లేకుండా కొంత అమౌంట్ మేము ఇస్తామని చెప్పి లేదు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ కొన్ని ఇస్తామని చెప్పి చెప్తున్నారు కానీ ఒక 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 యంగ్ ఆంటర్ప్రెన్యూర్ లేదా ఒక ఐడియా ఉన్న వ్యక్తి వెళ్ళి ఆ లోన్ తెచ్చుకోవాలంటే వాడికి సినిమా కనిపిస్తుందండి రియల్గా చెప్పాలంటే బికాస్ చాలామంది స్టూడెంట్స్ అంటే నేను అడ్రస్ చేసేటప్పుడు ఇది ఉంది అది ఉంది మీరు వెళ్ళి అప్లై చేయండి అని అంటే ఇక్కడ చెప్పినంత ఈజీగా రావట్లేదండి 5 రోజుల్లో వస్తుంది 10 రోజుల్లో వస్తుంది ఆన్లైన్లోనే మీ పని అయిపోద్ది అని చెప్తున్నారు బట్ ఎంత పర్సంటేజ్ వస్తున్నాయి 5% కూడా నాకు తెలిసి అది జరగట్లేదండి మిగిలిన వాళ్ళందరూ ఎంత ఇబ్బందులు పడుతున్నారో మనకు తెలుసు దానికి అది అది లంచాల కారణం అవ్వచ్చు లేదా సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ని వాడుకోవడం అవ్వచ్చు ఇవన్నీ జరుగుతున్నాయి సో ఈ పాలసీ మేకింగ్లోనూ డిఫరెన్స్ రావాలి అలాగే ఎగ్జిక్యూషన్లోనూ డిఫరెన్సెస్ రావాలి అలాగే ఇండియన్ బ్రాండ్స్ని మనం పెంచాలి అని అంటే దానికి తగిన సపోర్ట్ ఇవ్వాలండి ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మనీ సో బయట కంపెనీస్ తక్కువ రేటుకి ఎందుకు ఇవ్వగలుగుతున్నారంటే దే ఆర్ ప్రొడ్యూసింగ్ ఇన్ లార్జర్ స్కేల్ అంటే జనరల్గా స్కేలింగ్ కాన్సెప్ట్ అని ఉంటుందండి మనం బిజినెస్లో చూస్తే సో నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ చేయడం వల్ల కాస్ట్ ఆటోమేటిక్గా తగ్గుద్ది సో మన వాళ్ళు మినిమం ఇన్వెస్ట్మెంటే లేకపోవడం వల్ల మినిమం ప్రోడక్ట్సే తయారు చేయలేకపోవడం వల్ల స్కేలింగ్ కాన్సెప్ట్లోకి వెళ్ళలేరు స్కేలింగ్ కాన్సెప్ట్లోకి వెళ్ళినప్పుడు మనకి వాళ్ళకి ప్రాఫిట్స్ రావు మంచి బెటర్ క్వాలిటీ ప్రోడక్ట్ని తక్కువ ప్రైస్కి ఇవ్వలేరు సో వీటిలన్నిటికీ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి అవి కానీ జరగగలిగితే బాగుంటుంది అండ్ ఇంకొకటి ఇందాక కాలర్ చెప్తూ చాలా మూసేస్తున్నారు మన దగ్గర అది పాల డైరీలు అవ్వచ్చు లేదు షుగర్ ఫ్యాక్టరీస్ అవ్వచ్చు చాలా ఫ్యాక్టరీస్ చూసి నేను ఒక 2 ఇయర్స్ బ్యాక్ కొన్ని విజిట్ కూడా చేశాం మేము అంటే ఎందుకు వీటి పరిస్థితి అని ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ గవర్నమెంట్ గేమ్ అండి నేను అర్థం చేసుకున్నది సో కొన్ని చోట్ల జరుగుతుంది ఇప్పుడు మనకి చెరుకు లేదని అంటున్నాం ప్రైవేట్ కంపెనీకి చెరుకు అందుతున్నప్పుడు ఒక గవర్నమెంట్ ఫ్యాక్టరీకే చెరుకు ఎందుకు అందదు లేదు అహ్మదాబాద్ లేదు గుజరాత్లో అమూల్ లాంటి కంపెనీ చాలా సక్సెస్ఫుల్గా డైరీస్ రన్ చేస్తుంది కోఆపరేటివ్ సిస్టమ్తో మన దగ్గర ఎందుకు అవ్వట్లేదు సో ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా పొలిటీషియన్స్ అండ్ బిజినెస్ పీపుల్ మధ్య జరిగే లాబింగ్ లో జరిగే పనులండి నా ఉద్దేశంలో మనం కూడా ఎంకరేజ్ చేస్తూ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడవబడేటువంటి పరిశ్రమలకి సరైనటువంటి ఆదరణ కానీ దాని ఒక మిస్గైడ్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో యంగ్ ఎంటర్ప్రైనర్స్ తీసుకురావాలంటున్నటువంటి స్టార్టప్ ప్యాకేజెస్ లో వారి యొక్క పరిశ్రమలకు ఏ విధమైనటువంటి ఆదరణ ఉంటుంది ఉండాలండి ఉండకపోతే జరగదు అదే నేను చెప్పేది ఇప్పుడు ఇది గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ తీసుకుని సో మన వాళ్ళని ఎంకరేజ్ చేద్దామని అలాంటి పాలసీస్ డిజైన్ చేసి వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇచ్చి చేయగలిగితేనే ఎంకరేజ్ ఇప్పుడు గవర్నమెంట్ రన్న వాళ్ళని గవర్నమెంట్కే లేదు వాళ్ళు చెప్తున్నది ఏది చేయట్లేదండి వాట్ ఎవర్ ఏ గవర్నమెంట్ నేను ఏ పార్టీ అని మాట్లాడట్లేదు గవర్నమెంట్స్ వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ వాళ్ళు చూసుకుంటున్నారు ఎంకరేజ్ చేయాలని చూస్తున్నారు అక్కడ పొలిటికల్ గేమ్ జరుగుతుంది తప్ప నిజంగా గవర్నమెంట్ ఏజెన్సీస్ని ఎంకరేజ్ చేయాలంటే చేయలేమండి ఇప్పుడు ఆర్టీసీ లాస్ట్లోనే ఉంది రన్ చేస్తున్నాం కదా దాన్ని కష్టపడుతున్నారు కదా అలాగే దీన్ని కూడా చేయొచ్చు బట్ ఇక్కడ ఆ డిఫరెన్సెస్ వల్ల ఏంటంటే జరగడం లేదు అందుకని అవన్నీ మూతపడిపోతున్నాయి రియల్గా అవి నడిపించాలి అని అనుకుంటే డెఫినెట్గా గవర్నమెంట్ చేయగలదండి తమిళనాడులో కూడా
పారిశ్రామిక వేడల్లో దాదాపు వరకు ఉన్నటువంటి కారిడార్స్ లో మొత్తం తీసుకుంటే ఇవేళ మనకి డివోషనల్ కారిడార్ గా మన చిత్తూరు డిస్ట్రిక్ట్ ని పెట్టారు. ఎందుకంటే కాణిపాకం శ్రీకాళహస్తి తిరుమల అంటే ఇది ఒక డివోషనల్ కారిడార్. ఇండస్ట్రియల్ కారిడార్స్ ని కొన్ని కొన్ని ప్రాంతాల్లో పెట్టారు. అంటే ఇక్కడ తమిళనాడులో తీసుకుంటే స్టీల్ అని లెదర్ ఎక్కడైతే జనరేట్ అవుతుందో అదొక పారిశ్రామిక వాడగా పెట్టి అక్కడ నుంచి ఎంప్లాయ్మెంట్స్ ని జనరేట్ చేస్తూ వ్యాపారాన్ని కూడా ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. సో అలాగా ఏ సంపద ఎక్కడ దొరుకుతుందో అక్కడనే పారిశ్రామిక వాడల్ని క్రియేట్ చేయడానికి తమిళనాడు ఒక రోల్ మోడల్గా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకుంటే 175 నియోజకవర్గాల్లో ఏ విధంగా ఆ ఒక ప్రణాళిక తీసుకోవాలనేటువంటి అంశం కూడా మాట్లాడతాం. గుడ్ మార్నింగ్ సార్. పారిశ్రామిక విధానాన్ని సెంట్రలైజ్ చేయకుండా వికేంద్రీకరణ చేసిన వాళ్ళు ఏమవుతుందంటే ఒక్క చోటనే దుమ్ముకోవడము, అక్కడ రద్దీ ఎక్కువ కావడము, అక్కడ పొల్యూషన్ ఎక్కువ కావడము జరుగుతుంది. అదే ఉపాధి కూడా ఏమవుతుందంటే ఒక చోట చేసిన వల్ల రాష్ట్రంలో ఉండే వాళ్ళు ఆ యొక్క నైపుణ్యత కలిగిన వాళ్ళు ఆ స్థలానికి వెళ్ళి అక్కడనే పనిచేయించుకుంది. కానీ ఏ ఏ ప్రాంతం ఐదు ఆరు చోట్ల పది చోట్ల పెట్టారనుకోండి, ఆ లోకల్ ఉండే ఒక 50% 60% 70% ఉంటే మీకు 30% బయట నుంచి చూసి అక్కడ పనిచేస్తారు. ఒకటి రెండు విషయం ఏంటంటే ఇప్పుడు యువత చదువుకుంటుందండి, యువత చదువుకున్న తర్వాత వాళ్ళు ఉపాధి కల్పించకపోతే వాళ్ళు ఏమవుతారు అనేది ఆలోచించాలి. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే వాళ్ళను స్వయం ఒక సొంతంగా సంపాదన ఒక 10 రూపాయలు అంటే ఒక ఉద్యోగ కల్పన కల్పించేటట్టు ఉండాలి. ఉద్యోగ కల్పన కల్పించాలంటే ఏం చేయాలి? పరిశ్రమలు కావాలి. పరిశ్రమలు రావాలంటే భారత ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము రెండు కలిసి పరిశ్రమలు పెద్దడానికి ట్రై చేయాలి. ఇతర దేశాల నుంచి రావడానికి పరిశ్రమలు రావడానికి ప్రయత్నించాలి. వాళ్ళు ఊతకర్ర లేకుండా సొంతంగా నిలబడేటట్టు చేయాలి. ఇప్పుడు మనం ఏంటంటే ఊతకర్ర ఎప్పుడు ఊతకర్ర అంటే సంక్షేమ పథకాలంటే ప్రతి ఒక్కరికి ఇచ్చుకుంటా పోవడం కాదండి. మనం ఏంటంటే వాళ్ళ సొంతంగా స్వయం సమృద్ధి సాధించడానికి గల అవకాశాలను అన్వేషించి డీసెంట్రలైజ్డ్ విధానం రావాలంటారు. అంటే పారిశ్రామిక రంగాల్లో కూడా డీసెంట్రలైజ్డ్ విధానం రావాలా? ఇవాళ అలాంటి పరిస్థితులు ఉన్నాయా? ఆ పరిస్థితి తేవాలి, ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. దాంతో పాటు స్వయం సమృద్ధి ఎప్పటికే తన సొంతంగా సంపాదించడం వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుందండి. నేను సంపాదించగలను, నేను చేయగలను అనేది అనమాట. నా అనుభవం చాలా మంది నేను చూశాను, ఊరికి తెలియదు ఒక 5000 సంపాదించేదాన్ని అక్కడికి ఒక ఆకర్షణ ఏర్పడి డబ్బు మీద గ్రామం ఏర్పడి గ్రామం సంపాదన మీద అనమాట. వాడు ఆ తర్వాత దాంట్లో సెట్ అవుతాడు. ఎందుకంటే సంపాదన ఎప్పుడైతే మనిషికి దొరుకుతుంది అప్పుడు ఆటోమేటిక్ గా దాంట్లో సెట్ అవుతాడు. అది మనం ఇస్తామంటే తింటా ఉంటే ఏమవుతుందంటే ఇచ్చిన రోజు తింటాడు, లేకపోతే మళ్ళీ వారికి ఏం తెలియదు, ఏం చేయలేదు అనమాట. దాని ఇప్పుడు ఏమవుతుంది, దొంగతనాలు పెరుగుతాయండి. పార్లమెంట్ వారికి ఆదాయము కావలసిన ఖర్చుగా డబ్బులు లేనప్పుడు 20% పెరుగుతుంది. కాబట్టి తను సంపాదించేదానికి ప్రయత్నం జరగాలి. కాబట్టి ఉపాధి కల్పించే అవకాశాలు మెరుగుపడాలి. చాలా చక్కగా చెప్పాను. మీరు చెప్పిన తమిళనాడు ఎగ్జాంపుల్ ఆయన చెప్తున్నారు. అంటే తను చెప్పింది ఇంకొంత చెప్పాలంటే, సో ఇందాక నేను అన్నట్టుగా డీసెంట్రలైజ్ చేయడం వల్ల బ్యాలెన్స్ రీజనల్ డెవలప్మెంట్ అనేది వస్తుంది, ప్రతి ఏరియాలోనూ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుద్ది. సో దాంతోపాటు మీరు అన్నట్టుగా తమిళనాడు మోడల్ను మనం కనుక తీసుకుంటే మన రాష్ట్రంలో కూడా ఉన్న ప్రతి జిల్లాలోనూ ఒక్కొక్క స్పెషాలిటీ ఉందండి. ఇది జనరల్గా బిజినెస్ టర్మ్స్లో మన కాంపిటెన్సీస్ అని అంటాం, కోర్ కాంపిటెన్సీ అని అంటాం. అంటే ప్రతి కంపెనీకి ఒక కోర్ కాంపిటెన్సీ ఉంటుంది. అలాగే మన రాష్ట్రంలో ప్రతి ప్రాంతానికి ప్రతి జిల్లాకి ఒక కోర్ కాంపిటెన్సీ ఉంది. ప్రొడక్షన్లో కావచ్చు, లేదు స్కిల్స్లో కావచ్చు, లేదు మనకి ఆపర్చునిటీస్లో కావచ్చు, వీటిలన్నింటిలో కూడా ఉంది. సో దీన్ని గవర్నమెంట్ ఒక అసెస్మెంట్ చేయాలండి. అసలు బేసిక్గా ఇప్పుడు అంటే ఇండస్ట్రియల్ ఇప్పుడు డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్స్ ఇవన్నీ ఉన్నాయి. సో వీళ్ళు అంటే కూర్చుని లోన్స్ రావడం, లోన్స్ వాళ్ళకి ప్రాసెస్ చేయడం, గైడ్ చేయడం, ఆ రోల్ ఎలాగో వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఒక బేసిక్ అసెస్మెంట్ చేయడానికి ఏంటండి ప్రాబ్లం గవర్నమెంట్కి, అంటే ప్రతి జిల్లాలోనూ ఇక్కడ ఉన్న నీడ్స్ ఏంటి, వీటిని మనం మ్యాచ్ చేయాలండి ఓవరాల్గా. మేము రీసెంట్గా ఒక జపాన్ అండ్ శ్రీలంక మధ్యలో ఒక బిజినెస్ సమ్మిట్ జరిగిందండి. సో దానికి నేను కూడా అటెండ్ అయ్యాను. సో అక్కడ వాళ్ళు ఎంత ప్లాన్డ్గా చేశారంటే ఒక జపాన్ నుంచి ఒక 10 మంది ఇండస్ట్రియలిస్ట్ అండ్ పాలిటీషియన్స్ని కొంతమందిని సెలెక్ట్ చేసి తీసుకొచ్చారు. అలాగే శ్రీలంకలో ఉన్న ఒక కొంతమంది ఇండస్ట్రియల్ రిలేటెడ్ పాలిటీషియన్స్ని అలాగే కొంతమంది బిజినెస్ పీపుల్ని తీసుకొచ్చి ఒక కన్సార్టియం ఏర్పాటు చేశారండి. సో అక్కడ డిస్కషన్ ఏం జరిగిందంటే శ్రీలంకలో ఏమైతే ఉన్నాయి, వాళ్ళ కాంపిటెన్సీస్ ఏంటి, వాళ్ళు ఏం ప్రొడ్యూస్ చేయగలుగుతున్నారు, వాళ్ళు ఏం ఎక్స్పోర్ట్ చేయగలరు,
అలాగే జపాన్ లో వాళ్ళకి దొరకనది ఏంటి వాళ్ళకి దొరుకుతున్నది ఏంటి వాళ్ళు ఏం సపోర్ట్ చేయగలరు ఈ మ్యాచింగ్ సమ్మిట్ లో ఏం జరిగిందంటే వీళ్ళిద్దరూ మాట్లాడుకొని ఫ్యూచర్ లో వచ్చే ప్రాజెక్ట్స్ అన్ని కూడా సో శ్రీలంక లో ప్రొడ్యూస్ అయిన ప్రొడక్షన్ వీళ్ళు పంపడానికి రెడీగా ఉన్నారు అక్కడి నుంచి వీళ్ళు తీసుకురావడానికి ఏం తీసుకురావాలో వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు సో ఇలాంటి సమ్మిట్స్ మన దగ్గర కూడా జరగాలండి ఇప్పుడు మన రాష్ట్రంలో దొరికే వస్తువు పక్క రాష్ట్రంలో దొరకకపోవచ్చు లేదు వాళ్ళకి దొరికేది మనకు దొరకకపోవచ్చు సో ఈ గ్రౌండ్ లెవెల్లో ఉన్న రియాలిటీస్ ని అర్థం చేసుకుని ఆ పాలసీస్ ని ఫ్రేమ్ చేసే ముందు ఇలాంటి స్టడీ చేసి దానికి రిలవెంట్ పాలసీస్ కనుక గవర్నమెంట్ ఫ్రేమ్ చేయగలిగితే ప్రతి ఏరియా డెవలప్ అవుతుందండి ప్రతి ఏరియాలో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది ప్రతి ఏరియాలో స్టార్టప్స్ వస్తాయి సో మనకు కూడా ప్రొడ్యూస్ చేసిన వేస్ట్ అవ్వకుండా ఉంటాయి సో ఇక్కడ ఏదో టమాటాలు ఒకసారి దొరకదంటారు ఒకసారి ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోయింది అంటారు మామిడికాయలు ఒకసారి దొరకదంటారు ఇంకొకసారి రోడ్లో పడేసామంటారు ఎందుకు ఇలా జరుగుతుంది సో డిమాండ్ సప్లైని బ్యాలెన్స్ చేయలేకపోతే ఎకానమీలో చాలా దెబ్బలు తగులుతాయండి సో ఈ సంవత్సరం పంట పోయి ఎక్స్ట్రా వచ్చి వాడు సేల్ కాలేదు అంటే నెక్స్ట్ టైం వాడు ఏదైనా ఎంత చేస్తాడండి గవర్నమెంట్ సపోర్ట్ చేయొచ్చు రైతులకి రుణమాఫీ అనొచ్చు ఇంకోటి అనొచ్చు ఒకసారి రెండు సార్లు వాళ్ళు సపోర్ట్ చేయగలరు గవర్నమెంట్ కూడా ఇన్ని లక్షలాది మందికి సపోర్ట్ చేయాలంటే చాలా కష్టం అవుద్ది సో ఈ రీజనల్ అసెస్మెంట్ చేసి కాంపిటెన్సీస్ని ఐడెంటిఫై చేసి డిమాండ్ సప్లైని మ్యాచ్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ కూడా ఉందండి ఒక రైతుకి అంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు లేదు ఒక స్టూడెంట్ ఒక ప్రాంతంలో ఉండే స్టూడెంట్కి అంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు సో అలాంటి సిస్టమ్ని మనం గవర్నమెంట్లో తీసుకురాగలిగితే అసెస్మెంట్స్ కరెక్ట్గా చేయగలిగితే యూ కెన్ గైడ్ దెమ్ యూ కెన్ సపోర్ట్ దెమ్ సో అలాంటి స్కీమ్స్ తీసుకురావాలి అలాగే పాలసీ మేకింగ్లో కూడా మీరు అన్నట్టుగా యూత్ని స్టార్టప్స్ని ఎంకరేజ్ చేసే విధంగా మనం పాలసీస్ని ఫ్రేమ్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఎంతైనా ఉంది అది చేయగలిగితే డెఫినెట్గా మనం డిమాండ్ సప్లైని మ్యాచ్ చేయొచ్చు సో మన దగ్గర ఉన్న ప్రొడక్షన్ పెంచుకోవచ్చు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు రెవెన్యూ కూడా జనరేట్ చేయొచ్చు రైట్ ఏదేమైనప్పటికీ వీళ్ళ ఎకనామిక్ జోన్స్ని తీసుకురావడం ద్వారా ఆర్థికంగా బలోపేతం అవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తాయి కానీ అదొక అవకాశం ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం యువ పారిశ్రామికవేత్తల పైన కూడా ఉంటుంది అంటే ఏదో లోన్ ఇచ్చారు కదా ఆ లోన్ని మిస్యూజ్ చేసి లేదా ఇతరత్ర వాడుకోవడము లేదా ఒక కలెక్టివ్ ఐడియాలజీస్తో ముందుకు వచ్చినటువంటి యువ పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి అందరికీ కూడా ప్రభుత్వం తరపున ప్రోత్సాహకాలు అందాలి వారు ఏదైతే క్రియేట్ చేస్తారో వారు ఏదైతే ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేస్తున్నారో ఆ ప్రోడక్ట్స్ని అంతా కూడా సేల్ చేయడానికి వాళ్ళకి ఒక అవకాశం కల్పించాలి అంటే మ్యాండేట్ చేయాలి ఇప్పుడు ఏ చిన్న ఒక పిన్ను తయారు చేసిన ఒక బాల్ పిన్ తయారు చేసిన దాన్ని అమ్మకానికి అతనికి వెసులుబాటు కల్పించాలి సో ఆ వెసులుబాటు కల్పించినంత కాలం ఎన్ని పారిశ్రామిక వేడలు వచ్చినా ఎన్ని ప్రోత్సాహకాలు వచ్చినా దానివల్ల సత్ఫలితాలు మాత్రం వచ్చే పరిస్థితి అయితే మీరు అన్న పాయింట్కే చెప్తాను రీసెంట్ మన ఇండియాలో ఒక రాష్ట్రంలో గవర్నమెంట్ ఎలాంటి పాలసీ తీసుకొచ్చిందంటే గవర్నమెంట్ ఆఫీసులు అంటే ఒక ఒక స్టార్టప్ ఫండింగ్ క్రియేట్ చేశారు అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫండింగ్స్ క్రియేట్ చేసినట్టు ఒక ఒక సెక్టార్లో ఏంటంటే ఈ క్లీనింగ్ ఏజెంట్స్ మన ఫినాయిల్ అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు సో ఇలాంటి క్లీనింగ్ ఏజెంట్స్ తయారు చేసే కొన్ని కంపెనీస్కి స్టార్టప్ ఫండింగ్ ఇచ్చింది అంటే మహిళలు ముఖ్యంగా ఆ ఫండింగ్ని మొత్తం తీసుకుని స్టార్ట్ చేశారు స్టార్ట్ చేశారు తయారు చేస్తున్నారు కానీ ఒక ఒక విలేజ్లో ఒక మహిళ తయారు చేసేటప్పుడు ఆ డిమాండ్ ఎంత ఉందనే అసెస్మెంట్ వాళ్ళు చేయలేకపోవచ్చు వీళ్ళు ఎక్కడికి అమ్మాలో వీళ్ళకి తెలియకపోవచ్చు అందుకని గవర్నమెంట్ ఏం చేసిందంటే ప్రతి గవర్నమెంట్ ఏజెన్సీ గవర్నమెంట్ రిలేటెడ్ ఆఫీసెస్ అన్నింటిలో కూడా ఈ 10 కంపెనీలో లేదా 20 కంపెనీలు ఎవరైతే ఈ ఫండింగ్ తీసుకుని స్టార్ట్ చేశారో ఏదో ఒక కంపెనీ దగ్గర వాళ్ళు కొనాలండి ఇది మ్యాండేట్ చేసింది గవర్నమెంట్ సో వీళ్ళు ఎక్కడో వెళ్ళి సూపర్ మార్కెట్లో ఫినాయిల్ కొనుక్కోవడానికి లేదు చచ్చినట్టు వీడు ఈ కంపెనీకి వెళ్ళాల్సిందే ఆ 10లో ఏదో కంపెనీకి వెళ్ళాల్సిందే కొనాల్సిందే సో ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది ఆ కంపెనీకి కూడా జనరేట్ అవుతుంది మీరు ఎలాగో కొనాలి సో ఇలాంటి పాలసీస్ మనం ఫ్రేమ్ చేయొచ్చండి ప్రతి ఇండస్ట్రీలో ప్రతి అవసరం మనకు ఉంది గవర్నమెంట్లో అలాగే ఇప్పుడు రైతు బజార్లో పెట్టారు సో అలాంటి చోట ఇక్కడ నుంచి మీరు డిమాండ్ సప్లైని మ్యాచ్ చేయొచ్చు సో ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే గవర్నమెంట్ ఏ విధంగా అయినా మనం సపోర్ట్ చేయొచ్చు సో అలాంటి పాలసీస్ తీసుకురావాలి ఫస్ట్ పాయింట్ మీరు చెప్పింది మిస్యూజ్ అనేది కూడా నిజంగా జరుగుతుందండి అంటే యూత్ అనే కాదు జనరల్గా ఇండస్ట్రీస్ పెట్టే వాళ్ళు కూడా ఒకరు అంటే ఒక సెక్ట్ ఆఫ్ పీపుల్ ఏంటంటే నిజంగా గ్రో అవ్వాలి ఒక విజన్తో స్టార్ట్ చేసి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి ప్రాఫిట్స్లోకి వెళ్ళాలని ఒక సెక్ట్ ఆఫ్ పీపుల్ పెడుతుంటే ఇంకో సెట్ ఆఫ్ పీపుల్ ఆ సబ్సిడీ వస్తాయి ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు మనం వాడుకుందాం ఆ సబ్సిడీ తీసేసుకున్నా కంపెనీ మూసేద్దాం ఇలాంటి స్టేజ్లో ఆలోచించే వాళ్ళు కూడా దీనివల్ల నిజంగా పనిచేయాలనుకుని నిజంగా విజన్ ఉన్న యూత్ చాలామందికి ఆపర్చునిటీస్ మిస్ అవుతున్నాయండి రీసెంట్గా ఈవెన్ ముద్రా లోన్స్ అన్ని మధ్య ఇస్తున్నారు ఒక 10 లాక్స్ దాకా సో అంటే నేను చెప్పకూడదు ఇది కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆ లోన్ తీసుకుంటున్నారు వాళ్ళు ఏం ప్రొడ్యూస్ చేయట్లేదు ప్రొడ్యూస్ చేసిన ఎవరో అలాంటి ప్రోడక్ట్ తయారు చేస్తారు కదా దాన్ని తీసుకొచ్చి కంపెనీలో స్టాక్ పెట్టుకుంటున్నారు వీళ్ళు విజిట్కి వచ్చాడు ఆ స్టాక్ చూపిస్తున్నారు మేమే ఇది తయారు చేసాము అని చెప్పి వాడికి దానికి 1 లక్ష 2 లక్షలు ఖర్చు అవుతుంది ఒక సంవత్సరం నడిపిస్తాడు దానికేం కొల్లెటరల్ సెక్యూరిటీ లేదు సంవత్సరం అయిపోతున్నా 2 లక్షలు ఆ ప్రోడక్ట్స్ తెచ్చిన వాడికి ఇచ్చేస్తున్నారు వీడు ఒక 8 లాక్స్ జోబులో పెట్టుకుని వెళ్ళిపోతున్నారు
సో ఇలాంటి పరిస్థితి అంటే ఇలా ఆలోచించి మన యూత్ ముందుకెళ్తే డెఫినెట్ గా మనకు ఆపర్చునిటీస్ ఏం రావండి మీరు ఈ రోజు 8 లక్షలు చూస్తున్నారు సో దాని వల్ల చాలా మందికి ఆపర్చునిటీస్ పోతాయి కాబట్టి సద్వినియోగం చేసుకోవాలి ఇంపాక్ట్ కూడా ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇలా జరుగుతోంది అంటే పాలసీ మార్చే అవకాశం ఉంటుంది వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు మనం ఏదో బాగుపడతాం ఒక 10 లక్షలు ఇస్తే కనీసం నీకు నువ్వు జాబ్ మీద వెళ్ళకుండా ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుద్ది నీ వల్ల ఒక నలుగురికి వస్తుందని చేస్తున్నారు సో అలాంటి మిస్యూజ్ చేయదండి దయచేసి దానికి ఏం చేయాలో కష్టపడండి గవర్నమెంట్ నుంచి గైడెన్స్ తీసుకోండి చాలా మంది ఇప్పుడు ప్రైవేట్ ఏజెన్సీస్ కూడా ఉన్నాయి సపోర్ట్ చేయడానికి మార్కెటింగ్ కి గాని సేల్స్ కి గాని సో అలాంటి వాళ్ళతో టై అప్ అయ్యి దాన్ని బాగా నడిపించుకోవడానికి చూడండి తప్ప సో అలాంటి పనులు చేయొద్దండి ఎందుకంటే నిజమైన యూత్ కి ఆపర్చునిటీస్ మీ వల్ల పోకూడదు అంటే వాస్తవంగా స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ని క్రియేట్ చేసుకొస్తున్నారు క్లస్టర్స్ ని పెడుతున్నారు సో అన్వేషన్ చేస్తున్నారు ప్రిడిక్ట్ చేస్తున్నారు ఎక్కడెక్కడ ఏ పాయింట్ లో ఏ సోర్స్ ద్వారా మనకి ఇన్కమ్ జనరేట్ అవుతది అనేసి సో ఇన్కమ్ జనరేట్ చేయడంలో భాగం మస్ట్ గా పరిశ్రమలు రావాలి పరిశ్రమలు రాకపోతే ఇన్కమ్ అనేది అంత ఆశామాషిగా జనరేట్ అయ్యేటువంటి అవకాశాలు లేదు సో ఇవాళ పరిశ్రమలు స్థాపించాలి అంటే వారికి ఒక వెసులుబాటు కల్పించాలి ఆ భూములు ఇవ్వాల్సి ఉన్నటువంటిది వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రధానం ఆల్ అండర్ వన్ రూఫ్ కింద వచ్చి సింగిల్ విండో పద్ధతిలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు తీసుకొస్తుంది సో ఇలాంటి పరిస్థితులు ప్రభుత్వ యొక్క సహాయ సహకారాలు కూడా ఇక్కడ చాలా అవసరమైనటువంటి ఇవాళ కొన్ని రాష్ట్రాల్లో మీరు చెప్పిన విధంగా మ్యాండేట్ ఇవాళ 10 పరిశ్రమల్లోనే ఆ 10 పరిశ్రమల్లో ఉత్పత్తి అయ్యేటువంటి వాడకాలను మాత్రమే వినియోగించాల్సినటువంటి ఒక ఉత్తర్వులను జారీ చేసినప్పుడు వేరే ఆల్టర్నేటివ్స్ లేకుండా అక్కడే సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇవాళ మనకి చిత్తూరు జిల్లాలోనే 10 పాల పరిశ్రమలు ఉంటాయి ఆ 10 పాల పరిశ్రమలు కాక ఇతర పాల పరిశ్రమలు కూడా దృష్టి కేంద్రీకరిస్తున్నటువంటి పరిస్థితి చాలామంది ఉంటాయి షుగర్ కేన్స్ కానీ అంటే ఒకే షుగర్ కేను ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీకి పోతే ఒక రకమైన అవుట్పుట్ ఒకే షుగర్ కేను కోఆపరేటివ్ సెక్టార్స్లో పోయి గవర్నమెంట్ నుంచి బయటకు వస్తే ఇంకొక అవుట్పుట్ ధర ఇవన్నీ కూడా ఫ్లక్చువేషన్స్ వేరియేషన్స్ అన్నీ ఉన్నాయి సో ఇలాంటి పరిస్థితుల్లో సో ప్రభుత్వం ఒకటి తలిస్తే ఎంటర్ప్రెనర్స్ మరొకటి తలుస్తున్నారు కొంతమంది మాత్రం ఆ కొంతమంది వల్ల ఇంకొంతమంది అది ప్రభావం కూడా పడుతుంది అంటే వీళ్ళు మిస్గైడ్ చేయడం మిస్యూజ్ చేయడం ద్వారా కృషి కష్టపడి కృషి చేసి ముందుకు వెళ్ళాలనుకునే వాడి పరిస్థితి కూడా అగమ్య గోచరంగా మారేటువంటి ప్రమాదం కూడా లేకపోలేదు భవిష్యత్తులో ఎకనామీని బాగా స్టెబిలైజ్ చేయాలంటే ఎకనామిక్ జోన్స్ చాలా అవసరం ఉంది ఇవాళ మనకి శ్రీ సిటీ చూస్తున్నాం సో వరదాయపాలెంలో ఉన్నటువంటి శ్రీ సిటీలో అద్భుతమైనటువంటి పరిశ్రమలు వస్తున్నాయి ఉపాధి అవకాశాలు వస్తున్నాయి వైస్ రాజశేఖర్ రెడ్డి ముందు చూపుతో చేశారు సో ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా దాని కొన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు సో ప్రభుత్వం తరపు నుంచి కూడా కాస్త సహాయ సహకారాలు అందినప్పుడు ఖచ్చితంగా అవకాశం ఉంటాయి ఇక్కడ కూడా విదేశీ పరిశ్రమలు రావాలా స్వదేశీ పరిశ్రమలు రావాలా అన్నటువంటి కూడా మీమాంస ఉంది దీనిపైన ఏమంటారు విదేశీ సంస్థలు రావడం అవసరం ఎంతైనా ఉంది కానీ స్వదేశీ సంస్థలను డెవలప్ చేయాలండి ఖచ్చితంగా ఎందుకంటే ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఇప్పుడు మొన్న ఒక ఒక చోట కేస్ స్టడీ చదువుతుంటే మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి జనరల్గా ఒక ప్రోడక్ట్ అంటేనే ఒక ప్రాబ్లమ్కి ఇచ్చే సొల్యూషన్ అండి జనరల్గా మనం బిజినెస్ టర్మ్స్లో చూస్తే ఏదైనా ఒక అవసరాన్ని తీర్చే వస్తువు అవ్వచ్చు లేదు ఒక ప్రాబ్లమ్కి ఒక సొల్యూషన్ అవ్వచ్చు ప్రోడక్ట్ అనేది సో అలాంటి ప్రాబ్లమ్స్ ఎన్నో ఉన్నాయి మన రాష్ట్రంలో ఉన్నాయి మన ప్రాంతంలో ఉన్నాయి మన దేశంలో కూడా ఉన్నాయి సో ఎవరో ఎక్కడో కనిపెట్టిన సొల్యూషన్సో లేదా అక్కడ తయారు చేసిన ప్రోడక్ట్సో మనకు అనుగుణంగా ఉంటాయని నేనైతే అనుకోను సో కాబట్టి మన పరిస్థితులకు తగినట్టుగా మన ప్రాబ్లమ్స్ తగినట్టుగా సొల్యూషన్స్ ఇవ్వడానికి రెడీగా మన వాళ్ళు ఉన్నారు అంటే మన యూత్ ఉన్నారు లేదు మన దగ్గర ఉన్న బిజినెస్ పీపుల్ ఉన్నారు సో కాబట్టి స్వదేశీ సంస్థలను ఎంకరేజ్ చేసి సో వాళ్ళకి బేసిక్గా మనీ పవర్ లేకపోవడం అనేది ఒక ఇంపార్టెంట్ రీజన్ అండి అంటే మన వాళ్ళు లార్జ్ స్కేల్లో చేయకపోవడానికి ప్రాబ్లం అదే సో దానికి మీరు అన్నట్టుగా మనం ఫ్రీగా వాళ్ళకి ల్యాండ్స్ ఇవ్వడము సపోర్ట్ ఇవ్వడము లేదు ఫ్రీ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇవ్వడము లేదు ఒక 5 ఏళ్ళు ట్యాక్స్ తీసేయండి సార్ ఏమవుద్ది మన ఇండియన్ కంపెనీస్కి సో ఏదో ఒక ఆస్పెక్ట్లో మన వాళ్ళని మనం ఎంకరేజ్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది అండ్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎంఎన్సీ కంపెనీస్ రావడం వల్ల ఒక ప్రాంతంలోనే జరుగుతుందండి డెవలప్మెంట్ అయినా ఎంప్లాయ్మెంట్ అయినా ఏదైనా సరే సో డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని ఎప్పుడైతే మనం ఫోకస్ చేసి డెవలప్ చేస్తామో ప్రతి ప్రాంతం కూడా డెవలప్ అవుతుంది సో దాని మీద గవర్నమెంట్ పాలసీ ఫ్రేమ్ చేసే విధానంలో ఫోకస్ చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం రైట్ స్పెషల్ ఎకనామిక్ జోన్ వల్ల ఇవి అవకాశాలు సద్వినియోగం చేసుకున్న వారికి సద్వినియోగం చేసుకున్నంత దుర్వినియోగం చేసుకున్న వారికి దుర్వినియోగం చేసినట్టు కానీ దుర్వినియోగం చేసుకునేటువంటి సంఖ్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వాలు కూడా ఆలోచిస్తున్నాయి మంచి చేసేవారికి కూడా దాని ఒక ప్రభావం పడేటువంటి అవకాశాలు ఉన్న ధర్మేలా ప్రతి ఒక్కరూ కష్టపడి ముందుకు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది మరో వార్త చూద్దాం 8 నుంచి పర్యాటకం ఆన్లైన్లో హోటళ్ళు బుకింగ్స్ చేసుకోవచ్చు నిర్వాహకులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు పాటించాలి వారం రోజులుగా సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా టూరిజం కంట్రోల్ రూమ్ ప్రారంభం టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అనేటువంటి వార్తనిచ్చారు
सो टूरिज्म सेक्टर अने मन भारत देशा की अभी आदाय वनर सो होटल्स रिसॉर्ट्स रेस्टोरेंट्स इवन्नी अक्कड रेवेन्यू जनरेट प्रधान आदाय वनर टूरिज्म चेप्तारु सो ई 80 रोजुल पाटु एक्कडिकक्कडिकी लॉकडाउन कारणंगा ब्रेक अयिनटुवंटि परिस्थितुल्लो इवेल की ओपन चेस्तुन्नटुवंटि परिस्थिति ओक्कोट ओक्कोटिगा सेक्टर्स नि ओपन चेस्तुन्नारु लॉक ओपन चेस्तुन्नटुवंटि परिस्थिति ई लॉक ओपनिंग लो कूडा अटु आध्यात्मिक केंद्रालनि 8వ తారీఖు ఓపెన్ చేస్తున్నారు మరోవైపు పర్యాటక రంగాన్ని కూడా హోటల్స్ రిసార్ట్స్ రెస్టారెంట్స్ ని కూడా ఓపెన్ చేస్తున్నటువంటి ఒక పరిస్థితి సో ఈ అంశాలపైన కూడా మనం మాట్లాడతాం ఎలా పబ్లిక్ దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి ఇక్కడ కూడా ఎట్లాంటి అంటే మాబ్ దూరారంటే మళ్ళీ దీనికి మూతపడాల్సిన పరిస్థితి వస్తుంది దీని డిపెండెన్స్ కూడా చాలా మంది ఉంటారు టూరిస్ట్ గైడ్స్ గాని రిసార్ట్స్ లో గైడ్స్ గాని లేదంటే హోటల్ రెస్టారెంట్స్ లో సర్వెంట్ మేట్స్ గాని కుక్స్ గాని చెఫ్స్ గాని వీళ్ళందరూ కూడా దీనిపైన ఆధారపడి ఉంటారు సో వీళ్ళ పరిస్థితులు కూడా भविष्य उड़बोतादो इपड़क 80 रोज लाकडौन कारण दिखू दिवाण लेने परस्थित वाल बतकल सो इपड़ूबोदी एनदीन प्रिकाशन पैन कोई गईस इच्छा सोमवार पर्याटक शाख चंद्र होटल आनलन द्वारा बुकिंग से कवच्छ निर्वाहक केन्द्र राष्ट्र प्रभुत् सूची को गुड मार्निंग सर गुड मार्निंग अंत गुड मार्निंग నిరవ్ మోడీ లలిత్ మోడీ వీళ్ళందరికీ కూడా చాలా ఈజీగా ఇస్తారు వాళ్ళంతా అదండి నా ఏజ్ 24 అంతే నాకు చాలా పెద్ద ఐడియా ఉంది అదేమంటే ఇండియన్ ఎకానమీని కొంచెం బాగా డెవలప్ చేయాలి రైట్ ఈ అంశాలు కూడా మాట్లాడతా మీలాంటి వారు కూడా చాలా మంది భారతదేశానికి చాలా మంది ఉన్నారు యంగ్ ఎంటర్‌ప్రెనర్స్ ఉన్నారు కానీ వారికి అవకాశాలు ఉన్నాయి వాళ్ళని ప్రోత్సహించేటువంటి వారి సంఖ్య తక్కువ ఎందుకంటే అక్కడ కూడా రాజకీయాలు చోటు చేసుకుంటాయి సో ఆ రాజకీయ ప్రాబల్యం ప్రభావం ఉన్నవారు తమ పార్టీ ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అతనికి ఇతనికి లోన్ ఇవ్వండి సో అలాంటి పరిస్థితి కూడా ఉన్నాయి కొన్ని లోన్స్ తీసుకోవడం మన పార్టీ వాడైతే లోన్ ఇవ్వండి మన పార్టీ వాడు కాకపోతే లోన్ తీసేయండి అన్నటువంటి అంశాలు కూడా ఉంటాయి ఈవేళ మనం భారతదేశంలో చూసుకుంటున్నాం లలిత్ మోడీ నీరవ్ మోడీ విజయ్ మాల్య వీళ్ళంతా ఒక పార్టీకి కొమ్ము కాసినోళ్ళే ఆ పార్టీలు ఏంటి అనేది మీకు తెలుసు ఈరోజు వీళ్ళందరూ విదేశాల్లో ఉన్నారు ఒక రూపాయి రెండు రూపాయలు కాదు వేల కోట్ల రూపాయలు సో దాదాపు భారతదేశంలోనే 120 మంది అత్యంత ధనవంతులు ఎవరైతే ఉన్నారో వారికి 10 లక్షల రూపాయలు రైట్ ఆఫ్ చేసింది కేంద్ర ప్రభుత్వం 10 లక్షల కోట్లు మనకి 130 కోట్ల మంది భారతదేశంలో దాదాపు 40-50% పూరెస్ ద పూర్ 20% ఉన్న వారికేమో 20 లక్షల కోట్లు ఇస్తే డైరెక్ట్గా వాళ్ళకి ఒక పైసా కూడా రాదు అన్నీ తిరిగి రీపేమెంట్సే వేవర్స్ ఏమీ లేదు ఉద్దీపనలు అంటారు కానీ ఆ దీపం ఏందో మోడీ గారు వెలిగిస్తేనే దీపం వెలుగుతుంది రైట్ అవన్నీ కూడా దీపాలు ఆరిపోతున్నాయి అవన్నీ కూడా పొలిటికల్ ఆస్పెక్ట్స్ రైట్ మనం ఇక్కడ పారిశ్రామిక రంగానికి పర్యాటక రంగానికి సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు అంటే ప్రతి ఒక్కరు కూడా కోవిడ్ టెస్ట్ సేఫ్టీ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలా మార్గదర్శకాలతో కూడిన డిస్ప్లే బోర్డ్ ప్రతి హోటల్ ముందు యాజమాన్యం ఏర్పాటు చేయాలి రాష్ట్రంలో 9 టూరిజం కమాండ్ కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేస్తున్నాం వారంలోగా వాటిని సీఎం వైఎస్ జగన్ ప్రారంభిస్తారు అప్పటి నుంచి బోట్ ఆపరేషన్స్ కూడా ప్రారంభమవుతాయి రాష్ట్రంలో ఆధ్యాత్మిక టూరిస్ట్ టూరిజం ప్రాంతాలను దర్శించడానికి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి కూడా ఆతిథ్య మర్యాదలు ఇవ్వడానికి హోటళ్ళు రిసార్ట్స్ రెస్టారెంట్స్ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటాయి రెస్టారెంట్లో భౌతిక దూరం పాటించేలా టేబుల్ ఏర్పాటు చేయాలి రానున్న రోజుల్లో ప్రపంచ టూరిజం మ్యాప్లో ఆంధ్రప్రదేశ్ను ఉంచాలనేదే ప్రభుత్వ లక్ష్యం అరకు గండికోట హార్స్లీ హిల్స్ మారేడుమల్లి వంటి పర్యాటక అభివృద్ధి అవకాశం ఉన్న ప్రాంతాల్లో 5-స్టార్ 7-స్టార్ హోటళ్లను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నాం లాక్డౌన్ సమయంలో 30 కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోయామనేటువంటి వార్తను మనకి ఇచ్చారు సో దీన్ని ఎలా భావించారు ఇప్పుడు ఈ టూరిజం కానీ లేదంటే ఆధ్యాత్మిక రెండింటిని కూడా ఇన్సర్ట్ చేస్తున్నారు ఎయిత్ నుంచి స్టార్ట్ చేయడానికి ఎలా ఉండాలంటే వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ అన్ని ఇచ్చారండి నా పాయింట్ ఒకటేనండి గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇస్తుంది పాపం వాళ్ళు హోటల్స్ నిన్న కూడా ఏదో ఒక కొన్ని మాల్స్ ఓపెన్ అయ్యాయని నేను కూడా వెళ్ళాను ఊరికే సరదాగా ఎలా ఉంటుంది ఏంటి చూద్దాను వాళ్ళు ఏం బాగానే ప్రికాషన్స్ తీసుకుంటున్నారు ఇక్కడ తీసుకోని ఎవరు తప్పులు చేసేది ఎవరంటే మనమే
హాస్పిటల్స్ లో డాక్టర్లకే వస్తుంది అన్నప్పుడు ఇలాంటి చోట్ల పబ్లిక్ ప్లేసెస్ లో తిరుగుతుంటే మనకు వస్తుందో రాదో అన్న గ్యారెంటీ లేని పరిస్థితి. నేను మొన్న రోజు మాస్క్ లేకుండా తిరిగా, ఎందుకంటే ఎక్కడైనా ఎలాగ వచ్చేస్తుందండి అని. సో అలా ఉన్నారు మైండ్ సెట్. సో కాబట్టి మనం కేర్ఫుల్గా ఉండాలండి ఇక్కడ మనం, ఎందుకంటే ఇక్కడ మనకు ఒకటే అఫెక్ట్ అవ్వడం కాదు, మనకు వస్తే 10 మంది చుట్టూ ఉన్న వాళ్ళకి అఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఇంకొంత జాగ్రత్తగా ఉండాలి మనం. జనరల్గా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే మనకే వస్తాయి, సరే నాకు వస్తే వచ్చిందిలే అని క్యాజువల్గా తీసుకునే పరిస్థితి కూడా ఈరోజు లేదు. సో టూరిజం ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ వస్తారు, డిఫరెంట్ కల్చర్స్ వాళ్ళు వస్తారు, డిఫరెంట్ ఏరియాస్ నుంచి వస్తారు. సో మనకు కూడా ముఖ్యంగా మన దేశంలో ఫస్ట్ కరోనా రావడానికి రీజనే బయట విదేశీయుల్ని మనం లోపలికి రప్పించడం మనకు కూడా తెలియదు ఆ టైంలో. సో వాళ్ళందరూ డిఫరెంట్ ప్లేసెస్లోకి వెళ్ళిపోవడం వాళ్ళ వల్ల వచ్చింది. సో కాబట్టి ప్రతి ఒక్కరూ చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన బాధ్యత అందరిలో. ఇక్కడ మనం ఎంతసేపు గవర్నమెంట్ని బ్లేమ్ చేస్తున్నాం, లేదు డాక్టర్స్నో పోలీసులను బ్లేమ్ చేయడం కాదు, వాళ్ళు చేయగలిగినంత చేస్తున్నారు వాళ్ళు. ఇక్కడ మనమందరం ఇనిషియేటివ్ తీసుకోవాలండి. ఇందాక ఒక అతను అన్నారు ఎవరో, మనకి మన జనాభా మనకు బలం అని. సో 100% నేను దాన్ని ఎప్పుడు ఒప్పుకుంటాను. సో ఇంతమంది జనాభా ఉండడం వల్ల కరోనా పెరిగిపోద్ది ఏదో జరిగిపోద్ది అంటే కాదండి, ఎందుకంటే నిజంగా మన ఎవరికి అంత పెరగలేదు. సో బలం మనకు జనాభా అనేది బలహీనత కాదు, ఎప్పుడు బలంగానే గుర్తించండి. మనం ప్రతి ఒక్కరూ ఇనిషియేటివ్ తీసుకొని బాధ్యతగా వ్యవహరించుకుంటే ఎటువంటి నష్టము జరగదండి. ఇది మన సేఫ్టీ గురించి నేను మాట్లాడుతున్నాను. రెండవది టూరిజం ఇండస్ట్రీ చాలా మంచి ఇనిషియేటివ్ అండి గవర్నమెంట్ ఇది తీసుకురావడం అన్నది. అంటే ఇంకా ఇది ఇంప్లిమెంటేషన్లో ఎలా చేస్తారు, పాలసీస్ ఎలా తీసుకొస్తారో నాకు తెలియదు, కానీ ఇట్స్ ఎ వండర్ఫుల్ ఇనిషియేటివ్. బికాస్ టూరిజం అనేది మీరు ఇందాక ఎకానమీ డెవలప్ అవ్వాలంటే స్టార్టప్స్ ఎస్సీజెట్స్ ఎంత ఇంపార్టెంటో, సో టూరిజం కూడా వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఇండస్ట్రీస్ అండి. కొన్ని డెవలప్డ్ కంట్రీస్ కంప్లీట్గా టూరిజం మీదే డిపెండ్ అయిన దేశాలు ఉన్నాయి. మనం నిజంగా డిజైన్ చేసుకుని ఆ విధంగా మన పాలసీస్ని ఫ్రేమ్ చేసుకుని చేయగలిగితే, ఎందుకంటే ఇండియాలోనే కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. నేను ఒకసారి స్టేట్ టూర్స్కి వెళ్ళినప్పుడు ఒక స్టేట్కి వెళ్ళాను, ఎంత సింపుల్గా ఉందంటే ఇండియన్ ట్రెడిషన్ని చూపిస్తామని ఒక ఇండియన్ ట్రెడిషనల్ టూర్ అని పెట్టారండి సింపుల్గా. నేను అర్థం కాలేదు ఇండియన్ ట్రెడిషన్ టూర్ ఇప్పుడు ఏం చూపిస్తాడు వాడు అని నాకు ఒక కుతూహలం కలిగింది. సరే టూర్కి నేను జస్ట్ 200 సమ్ 250 ఎంతో చార్జ్ చేశారు ఒక 3 ఇయర్స్ బ్యాక్. సో తీసుకుని ఏం చేశారంటే వాళ్ళు ఒక రూరల్ ప్లేస్కి తీసుకెళ్లారు సింపుల్గా. అంటే ఇప్పుడు మనం స్లమ్స్ ఉంటాయి కొన్ని సిటీస్లోనే, లేదా అదే సిటీస్లో ఓల్డ్ సిటీ అంటాం మనం. సో అలాంటి ఒక ఓల్డ్ సిటీకి తీసుకెళ్ళి ఆ పాత బిల్డింగ్స్ చూపించారు, అక్కడున్న కల్చర్స్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అప్పట్లో క్యాస్ట్ సిస్టమ్ ఎలా ఉండేదని ఎక్స్ప్లెయిన్ చేశారు, అక్కడున్న షాప్స్ని కొన్ని చూపించారు. ఇవన్నీ చూపించింది ఎవరంటే యూత్ చూపించారండి. వీళ్ళు ఎవరంటే చదువుకుంటున్న యూత్. సో వాళ్ళందరికీ పార్ట్ టైం బిజినెస్ అనమాట ఇది. సో పార్ట్ టైం వాళ్ళు వచ్చి గైడ్ లాగా వ్యవహరించవచ్చు, మనకు ఆ దగ్గరలో ఉన్న ప్లేసెస్ అన్ని వాళ్ళు తిప్పి చూపిస్తారు. దీంట్లో పెద్ద ఇన్వెస్ట్ చేసేసి ఏం చేసింది ఏం లేదండి. అక్కడ సింపుల్గా ఒక సిస్టమ్ని గవర్నమెంట్ డెవలప్ చేసింది. సో ప్రతిరోజు ఆల్మోస్ట్ 5,000 మంది దగ్గర ఆ టూర్కి అటెండ్ అవుతారంటండి. ఒక సంవత్సరం 2 ఏళ్ళు వాళ్ళు అది ఆ ప్యాకేజీని తీసుకుంటూ వచ్చారు. ఆ సిటీకి ఎవరు వచ్చినా సరే ఆ టూర్ వెళ్తారంట, అంత ఇంట్రెస్టింగ్గా డిజైన్ చేశారు. సో ఈ కాన్సెప్ట్స్ అంటే బిజినెస్ బ్రెయిన్ లాగా ఆలోచించాల్సిన అవసరం ఉందండి పాలిటీషియన్స్ కూడా, పాలసీ మేకర్స్. సో ఆ విధంగా ఆలోచించి టూరిజం ఇండస్ట్రీని డెవలప్ చేయగలిగితే, వాళ్ళన్నట్టు 5-స్టార్ 7-స్టార్ హోటల్స్ అక్కడ కన్స్ట్రక్ట్ చేసి టూరిజంని ఎంకరేజ్ చేయగలిగితే చాలా మంచి రెవెన్యూ ఉన్న ఇండస్ట్రీ అండి అది. సో దాని మీద గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూద్దాం, బట్ ఫ్యూచర్ చాలా బాగుంటుందని అనిపిస్తుందండి. రైట్, అంటే మనకు ఈ వారు ఏదైతే మెజర్మెంట్స్ చెప్తున్నారో ప్రికాషనరీ మెజర్స్, వారికి థర్మో స్కాన్ అంటారు. ఎండకు దాదాపు 20, 37, 40, 42, 45 డిగ్రీల ఉష్ణోగ్రత మధ్య వాతావరణం ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఎవరు ఎండలో వచ్చినా వారికి కాస్త టెంపరేచర్ ఉంటుంది, థర్మోస్కాన్లో చూపిస్తుంది. ఒకసారి ఎండ చూపెట్టచ్చు, అంటే ఉష్ణోగ్రత తన బాడీలో ఉన్నటువంటి టెంపరేచర్ చూపెట్టచ్చు, చూపెట్టకపోవచ్చు. అదొక్కటే కొలమానమా కోవిడ్ టెస్టింగ్కి, అంటే వీరు చూసి దీన్ని పంపించడానికి? అదొక్కటే కొలమానంగా చెప్పలేమండి, ఎందుకంటే 2-3 చోట్ల 2-3 రకాల రిపోర్ట్స్ కూడా వస్తున్నాయండి. సో డిపెండ్స్ ఆన్ టెంపరేచర్స్, మీరు అంటే బాడీ టెంపరేచర్ వల్ల మారచ్చు, లేదా మిషన్లో ప్రాబ్లం వల్ల మారచ్చు, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఏదో ఒక స్ట్రిక్ట్గా ఏదో ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పడానికి అండి. బట్ మనం కేర్ఫుల్గా లేకపోతే థర్మోస్కాన్ ఏం చేయలేదు, మాస్క్ ఏం చేయలేదండి డెఫినెట్గా. సో మనం కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంది. రైట్, అంటే కొద్దిగా సాహసం తీసుకున్నారు లాక్ ఓపెన్. అంటే లాక్డౌన్ చేయడం చాలా ఈజీ, తిరిగి లాక్ ఓపెన్ చేయడమే సమస్య. ఇప్పుడు ఎయిర్పోర్ట్స్ చాలా వరకు కరోనా దెబ్బకు ఫ్లైట్స్ ఎక్కాలంటేనే భయపడేటువంటి పరిస్థితి. అంటే ఆ సెక్టార్ మొత్తం కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేసేటువంటి, భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఫేస్ చేసేటువంటి పరిస్థితులు, హోటల్స్ రంగం కానీ, రిసార్ట్స్ రంగం కానీ, టూరిజం రంగం కానీ. సో ఈ రంగాలన్నీ కూడా భవిష్యత్తు 80 రోజులు క్లోజ్ అయింది. తిరిగి రీఓపెన్ చేయాలంటే కొన్ని జాగ్రత్తలు ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటే కానీ రీఓపెన్ చేయడానికి అవకాశం. సో లాక్డౌన్ ఎంత ఈజీయో, లాక్ ఓపెనింగ్ కూడా అంతే కష్టమైనటువంటి ఒక పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో బాధ్యత కలిగినటువంటి భారతదేశ జనాలందరూ, ప్రజలందరూ కూడా ఈవేళ ఏదో
एट्ला लाकडौन ओपन इंक करोना वेल्लिपोयिंदि मनं वेल्लोच्चनेसि इवाळ तिरुपतिलो चूस्तुन्नां मन कळ्ळ मुंदे चूस्तुन्नां ए षापुलो कूडा ए षापुलो प्रति षापुलो कूडा एवरु कूडा అసలు వ్యాపారం చేసేటువంటి వారు ప్రికాషన్ తీసుకోవట్లేదు ఇల్లే వాళ్ళు తీసుకోను కొనుగోలుదారుడు ప్రికాషన్ తీసుకోవట్లేదు మరి కరోనా విజృంభించకుండా ఇద్దరు ఎల్లద్దంటే ముగ్గురు నలుగురు కూడా తిరుగుతున్నారు ఇప్పుడు కూడా సో ఇక్కడ అదే నేను చెప్తున్నాను మనలో చేంజ్ రాకపోతే ఎవరు ఏమీ ఏ స్కానర్లు మనల్ని కాపాడలేవండి సో దానివల్ల మనమే కాదు పక్కన వాళ్ళు కూడా నష్టపోతున్నారు కాబట్టి సో చాలా కేర్ఫుల్ గా మనం అందరం పాటిద్దాం కనీసం లాక్ డౌన్ తీసేస్తే ఏమీ అయిపోలేదండి మొన్న ఎవరన్నారు పోస్ట్ కోవిడ్ పోస్ట్ లాక్ డౌన్ అని ఇక్కడ ఈ రెండు పదాలు నాకు తెలిసి అది ఎప్పుడనే క్వశ్చన్ మార్క్ ఉంది లాక్ డౌన్ సడలిస్తున్నారు అంతే సో కంప్లీట్ లాక్ డౌన్ తీసేయలేదు పోస్ట్ కోవిడ్ అన్న దానికి నాకు ఆన్సరే తెలియదు ఎవరకన్నా ప్రపంచంలో ఎవరకన్నా తెలిస్తే నాకు చెప్పొచ్చు ఏంటంటే సడలించడమా చేతులు ఎత్తేయడమా ఇది వేళ కేంద్ర ప్రభుత్వం 80 రోజులు సడలింపు ఫస్ట్ లాక్ డౌన్ ఫస్ట్ నుంచి ఇప్పుడు 5th లాక్ డౌన్ వచ్చింది జూన్ 30th వరకు 5.0 ఇది రోబో 2.0 లాగా 5.0 కి తీసుకొచ్చారు అంటే ఇది సడలింపులా చేతులు ఎత్తేయడమా లేదు సడలింపే అండి ఎందుకంటే ఎకనామిక్ గా కూడా చాలా స్లో డౌన్ వస్తుంది కంట్రీలో అండ్ ఇంకోటి వాళ్ళ ఆస్పెక్ట్ ఏంటంటే జనాలకి కావాల్సిన అవేర్నెస్ ఆల్రెడీ వచ్చిందండి అంటే నిస్సహాయ స్థితిలో ఉన్నాం మీరు సావనైనా సావండి మీరు బతకనైనా బతకండి రెండు మీ చేతుల్లోనే గంట కొట్టించారు దీపం పెట్టించారు పైన పూల వర్షం కురిపించారు తీర్థం పోయించి మధ్యాహ్నం ఓపెన్ చేయించారు సో ఈ రోజు మేము తన్నుకు తాంబూలాలు ఇచ్చాం తన్నుకు సావండి వ్యాక్సిన్స్ పైన ఏ దేశము ముందుకు రానేటువంటి ఒక పరిస్థితి ఎన్నో పరీక్షలు చేస్తున్నారు అన్ని కనుక్కునేస్తారు అన్ని కానీ దీని దగ్గరకు వచ్చారంటే ఇప్పుడు సరిగ్గా పాటించకపోతే అవన్నీ మనకు వెలిగిస్తారు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా అయితే ఉండాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా నేర్పించారనమాట భవిష్యత్తులో మీకు ఇలా ఉండబోతుంది అని మోడీ గారు ఇవన్నీ మీకు పడతాయి సరిగ్గా కేర్ఫుల్ గా లేకపోతే అని చెప్పారు సింబాలిక్ గా బట్ వాటికి సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి అనుకోండి దట్ ఈస్ ఓకే రైట్ అంటే ఇప్పుడు చేతులు ఎత్తేసిన ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో వారు అనుకుంటే కట్టడి చేయాలంటే ఎప్పుడో కట్టడి చేసి ఉండొచ్చు అంటే ట్రంప్ పర్యటనకు మునిపే పూర్తి స్థాయి ఓవర్సీస్కి సంబంధించినటువంటి విమానాలన్నింటినీ కూడా బ్లాక్ చేసి ఉన్న పక్షంలో సో గతం గత అయిపోయింది కానీ అలవాటుని మోడీ గారు నేర్పించారు గంట కొట్టండి దీపాలు వెలిగించండి పైనుంచి పూలవర్షం డాక్టర్లకు కురిపించండి సో ఇలా ఎన్నో ఈ మాటలన్నీ బాగానే ఉంటాయి వినడానికి ఆచరణ అవన్నీ చేసినంత మాత్రాన కరోనా బోదు సో మనం ఎక్కడ ఫెయిల్యూర్స్లో ఉన్నాం మనం ఎలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి భౌతిక దూరం సామాజిక దూరం అన్నారు శానిటైజేషన్ ఇలా రకరకాలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి సో వేలం వెరిగా పనున్నా పని లేకపోయినా జనాలు మళ్ళీ రోడ్డుపైకి వస్తున్నటువంటి ఒక పరిస్థితి మనం చూస్తున్నాం గతంతో పోల్చే 80 రోజుల ఒక కసినంతా కూడా ఇప్పుడు తీర్చుకుంటున్నారు ఇంట్లో ఉండి వాళ్ళకి బహుశా విరక్తి చెందిందేమో ఇంట్లో ఉండకుండా మరి రోడ్లలో తిరుగుతున్నటువంటి పరిస్థితి ఎక్కువ అంటే పని ఉంటే మీరు రండి పని లేకపోతే ఇళ్లలో ఉండనే ప్రతిసారి హెచ్చరికలు జారీ చేస్తున్న ఆ నియమ నిబంధనలు మాత్రం ప్రజలు ఎందుకో అంటే మరణాల సంఖ్య తక్కువగా ఉందనా లేదంటే ఇదేముందిలే మనం ఓవర్కమ్ అయిపోవచ్చు మనకి రెసిస్టెన్స్ పవర్ ఎక్కువగా ఉందనా లేదంటే ఈ 40-60 రోజుల పాటు మంచి పౌష్టికాహారం తిని మనకి ఇమ్యూనిటీ పవర్ బాగా పెరిగింది అనేటువంటి ఒక ధైర్యమా ఏ కారణం చేత పబ్లిక్ ఇలా బయటకు వస్తున్నారు బయటకు వచ్చిన తర్వాత ఈ రంగాలన్నీ కుదేలు అవుతాయి కదా మళ్ళీ ఒక వారం 10 రోజులు చూసిన తర్వాత పెరిగే కొద్దిగా మళ్ళీ లాక్డౌన్కి వెళ్ళే ప్రమాదం ఉందా ఖచ్చితంగా ఉంటుందండి మనం పెరిగితే ఇప్పుడు ఆల్రెడీ పెరుగుతుంది యాక్చువల్గా అయితే తగ్గుముఖం ఏం పట్టలేదు మనం కానీ స్టాటిస్టిక్స్ చూస్తే రోజు రోజుకి పెరుగుతూనే ఉంది సో ఒకటే జనాలకు అవేర్నెస్ వచ్చింది సో మీరు అన్నట్టుగా ఇంకా మీ జాగ్రత్తల్లో మీరు ఉండండి అన్నీ పాటించండి అని ఒక స్ట్రిక్ట్గా గవర్నమెంట్ చెప్పి దీన్ని సడలించింది సో ఖచ్చితంగా ఇది ఏదైనా పెరిగితే మాత్రం ఈసారి చాలా సీరియస్ లాక్డౌన్లోకి వెళ్లాల్సిన లాక్డౌన్ పక్కన పెట్టండి కొన్ని వందల జీవితాలు నష్టపోతాయి దానివల్ల సో కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది సో ఈ జాగ్రత్త లేకపోతే మళ్ళీ లాక్డౌన్ చేసి మళ్ళీ ఇంట్లో ఉంటే మళ్ళీ ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అండ్ పౌష్టికాహారం కొంతమంది తిన్నారు బట్ తిని చాలామంది లావుగా అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు మొన్న చాలామంది కార్టూన్స్ పెడుతున్నారు సో కాబట్టి ఇమ్యూనిటీ పెంచుకునే ప్రక్రియ చేయండి మంచి డైట్ తీసుకోండి మంచి ఎక్సర్సైజ్ చేయండి సో హెల్దీగా ఉంటే కరోనా తగలదండి చాలామంది మనం చూస్తే రేషియో చాలా చాలా తక్కువ ఉంది అంటే డెత్ రేషియో తీసుకుంటే సో మిగిలిన వాళ్ళు కోలుకుంటున్నారు ఇట్ డిపెండ్స్ ఆన్ దర్ ఇమ్యూనిటీ సో మీ ఇమ్యూనిటీని బట్టి కోలుకునే అవకాశం ఉంది సో కాబట్టి దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి బయట కేర్ఫుల్గా ఉండండి ఈ రెండు చేయగలిగితే కరోనా మనకు రాకుండా జాగ్రత్త పడొచ్చండి ఏంటంటే ఇప్పుడు ఇంటర్ స్టేట్స్ ట్రాన్స్పోర్టేషన్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు సో ఇంటర్ స్టేట్స్ ట్రాన్స్పోర్టేషన్ ఇప్పటివరకు లేదు ఇంటర్నల్ ట్రాన్స్పోర్టేషన్కే పరిస్థితి ఎదురు అంటే 1,00,000 మైలురాయి కరోనాని చేరుకోవడానికి దాదాపు 60 రోజులు పట్టగా
మరో 2 లక్షకి అంటే నెక్స్ట్ లాక్ కేలడడానికి కేవలం 15 డేస్ లో ఎల్లినటువంటి ఒక పరిస్థితి సో ఇంటర్ స్టేట్ ట్రావెలింగ్ స్టార్ట్ చేస్తే ఇది 7 డేస్ కు ఇంకొక లాక్ పెరుగుతది సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ వలస కార్మికులు కూడా బోల్డ్ అంత మంది వచ్చారు వారికి కూడా ఏం చేయాలో చేస్తున్నారు బహుశా వాళ్ళు ఈ ప్రాంతానికి వచ్చి వలసలు వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారో వాళ్ళకి కూడా ఉపాధి కల్పించాల్సినటువంటి మళ్ళీ ప్రభుత్వమే టేకప్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది రైట్ ఇవాళ చివరగా 2020 వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే థీమ్ సెలబ్రేట్ బయోడైవర్సిటీ అని సో ప్రతి ఏడాది జరుగుతుంది దానిపైన ఒక థీమ్ పెడతారు ప్రపంచ దేశాలు ఆ థీమ్ని ప్రతి దేశం కూడా పాటించాలి అందులో భాగంగా సెలబ్రేట్ బయోడైవర్సిటీ అని ఇలా బయోడైవర్సిటీని మనమందరూ కూడా సెలబ్రేట్ చేసుకోవాలనేసి ప్రపంచ దేశాలు ఒక థీమ్ తీసుకొచ్చింది జీవ వైవిధ్యాన్ని పెంపొందించుకోవడానికి ఏ విధంగా జీవ వైవిధ్యం అంటే ఏంటి సో ఇవేళ ప్రతి ఒక్కరూ చెట్లను ఎలా ప్రేమిస్తున్నారు చెట్లను నరకడం అపార్ట్మెంట్ కట్టేయడం పొలాలను దున్నేయడం అపార్ట్మెంట్లు కట్టేయడం సో ఎక్కడ ఒక గుడ్ ఎన్విరాన్మెంట్ కండిషన్స్ లేదు పర్యావరణం అనేది చాలా వరకు మృగ్యమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం ఒకప్పుడు ఈ 60 రోజుల్లో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో రైలు కదలలేదు బస్సు కదలలేదు బండి కదలలేదు ఎక్కడ పొల్యూషన్ లేనిటి పొగ చూడనేటువంటి భారతదేశాన్ని చూసాం యమునా నదిని కూడా క్లీన్ చేయాలంటే చాలా కష్టమంట కానీ యమునా నది కూడా క్లీన్ అయినటువంటి ఒక పరిస్థితి సో తాజ్ మహల్ సో చాలా సుందరమైనటువంటి ప్రదేశాలు మనకు ఉన్నాయి ఆ సుందరమైనటువంటి ప్రదేశాలు అలాగే తిరుమల క్షేత్రంలో మనం చూసే జింకలు కానీ వన్యప్రాణులుగా పిలువబడేటువంటి అన్నీ కూడా ఇవాళ స్వేచ్ఛగా తిరుగుతున్నటువంటి ఒక పరిస్థితి సో ఈరోజు మనం చేస్తున్నటువంటి మనమే ప్రకృతిని చిదిమేస్తున్నామా లేదా ప్రకృతి మన పైన పగబట్టిందా సో ఈ అంశాలు కూడా మాట్లాడదాం కొన్ని రోజులు పోతే ఆక్సిజన్ కూడా మనం కొనుక్కునేటువంటి ఒక పరిస్థితి కూడా ఏర్పడబోతుంది సో దీనిపైన కూడా మనం డిస్కస్ చేద్దాం ఏమంటారు హర్షవర్ధన్ ప్రకృతి ఎప్పుడు మనకైతే నష్టం కలిగించే పని చేయదని నేను అనుకుంటున్నాను ఇప్పుడు అవన్నీ కూడా వాటికి సెల్ఫ్గా రివైవ్ అవుతున్నాయి సో ఈ బయోడైవర్సిటీని ఎందుకు తీసుకొచ్చారంటే సో మనతో ఉండే ప్రతి ప్రాణిని సంరక్షించుకోవాల్సిన అవసరం మనకే ఉందండి సో ప్రతి జీవికి దానికి ఉన్న ఇంపార్టెన్స్ దానికి ఉంది ప్రతి చెట్టుకి దానికి ఉండాల్సిన ఇంపార్టెన్స్ దానికి ఉంది సో వాటిలన్నింటినీ కాపాడుకునే అవసరం మనందరికీ ఉంది సో ఇప్పుడు మనం గమనిస్తే అంటే మనం ప్రకృతికి నష్టం చేస్తాము ప్రకృతి మనకు నష్టం చేస్తుందా అనే విషయం ఈ 80 రోజుల్లో మనందరికీ అర్థమైందండి ఎందుకంటే లాక్డౌన్ ఈవెన్ మన జిల్లా స్టాటిస్టిక్స్ తీసుకుంటే కూడా ఆల్మోస్ట్ 65-70% పొల్యూషన్ తగ్గిందండి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో చోట్ల నదుల్లో కావచ్చు సముద్రాల్లో కావచ్చు నావల్ పబ్లిక్ ప్లేసెస్లో కావచ్చు పొల్యూషన్ చాలా తగ్గింది వాటికి అవన్నీ రివైవ్ అవుతున్నాయి అన్నీ హెల్దీగా అవుతున్నాయి జంతువులు కావచ్చు చెట్లు కావచ్చు పక్షులు కావచ్చు ఇవన్నీ సో మనం మన రోజువారీ మనం చేసే కార్యక్రమాల వల్ల వాటికి నష్టం జరుగుతుంది తప్ప వాటి వల్ల మనకు ఎప్పుడు నష్టం జరిగింది లేదనేది నా భావన సో కాబట్టి వాటిలన్నింటినీ కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం మనకుంది అందుకే ప్రపంచవ్యాప్తంగా ఇది అంటే ఇది సెలబ్రేషన్ కన్నా కూడా అవేర్నెస్ని తీసుకురావాలనేది వాళ్ళ ఉద్దేశం అండి సో మనం అందరం కూడా అవేర్నెస్ని తీసుకొద్దాం సో కొన్ని డెవలప్డ్ కంట్రీస్లో నేను ఒక 5 ఇయర్స్ బ్యాక్ మలేషియా వెళ్తే 40% వాళ్ళు ఆ ఫారెస్ట్ రిజర్వ్స్ని అలాగే మెయింటైన్ చేస్తున్నాడు అవి కొట్టడానికి లేదు అక్కడ ఇంకేదైనా ఉంటే చుట్టూ డెవలప్ చేసుకోవాలి తప్ప దాన్ని తీయడానికి లేదు మనం నిజంగా అంత చిన్న దేశంలో ఆ డెవలప్మెంట్ చూస్తే మనం నిజంగా ఈ చెట్లు కొట్టేద్దాం అడవి కూడా కంప్లీట్ చేసి బిల్డింగ్స్ కట్టేద్దాం అనే థాట్ ప్రాసెస్ జనరల్గా వస్తుంది కానీ వాళ్ళకి అది రావట్లేదు ఎందుకంటే ఆ ఇంపార్టెన్స్ తెలుసు కాబట్టి ఆ పొల్యూషన్ని బ్యాలెన్స్ చేయడానికి చేస్తున్నారు సో మనమందరం కూడా నిజంగా ఇందాక జనాభా బలం అని చెప్పాను మళ్ళీ ఈరోజు నిజంగా 100 కోట్ల మంది 100 మొక్కలు నాటండి దేశవ్యాప్తంగా ఎంత ఉపయోగపడుతుందో మనం చూడొచ్చు ఎందుకంటే ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితి ఎప్పుడో రావచ్చు కాదండి ఆల్రెడీ వచ్చింది సో ఢిల్లీలో రీసెంట్గా ఒకటి ఒక మాల్లో ఓపెన్ చేశారు ఆక్సిజన్ 250 రూపీస్ ఇస్తే మీరు ఒక 10 మినిట్స్ ఒక మంచి ఆక్సిజన్ని అంటే 90% ప్యూర్ ఆక్సిజన్ని మీరు తీసుకోవచ్చు అనమాట సో వెళ్ళి అక్కడ ల్యాబ్లో కూర్చొని తీసుకుని మొక్కల నుంచి ఏదో వాళ్ళు ఒక సెటప్ పెట్టి తీసుకుంటున్నారు అనమాట సో ఫ్యూచర్లో అలాంటి స్టేజ్కి వెళ్ళకూడదు ఇప్పుడు వాటర్ కొనుక్కుంటున్నాం మనం అలాగే రేపు గాలి ఆక్సిజన్ కూడా కొనుక్కునే పరిస్థితి రాకూడదు అని అంటే సో మన న్యాచురల్ రిజర్వ్స్ని మనం కాపాడుకోవాలి సో నేను కూడా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్లో ఉన్నాం ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా మేము ఒక ఛాలెంజ్ తీసుకున్నాం సో అట్లీస్ట్ ఒక్కొక్కరు ఒక మొక్క నాటాలి అని చెప్పి సో ఇప్పుడు నేను ఈ లైవ్ అయిపోతున్నా వెళ్ళి నేను కూడా మొక్క నాటాల్సిన కార్యక్రమం ఉంది సో ప్రతి ఒక్కరు చేసి అంటే నాటేసి వదిలేయడం కాదండి ఏదో ఫోటో తీసుకుని ఈరోజు నాటామని కాదు ఎప్పటికప్పుడు మీరు ఆ పని చేస్తూనే ఉండండి మీరు నాటిన మొక్కను ఒక 10 ఏళ్ళు కాపాడే బాధ్యత కూడా మీరు తీసుకోండి సో ఖచ్చితంగా నేచర్ మనల్ని కాపాడుతుంది సో దయచేసి వాటర్ కొనుక్కున్నట్టుగా రేపు ఆక్సిజన్ కొనుక్కునే స్టేజ్కి మనం వెళ్లకుండా ఉంటే బాగుంటుంది అనేది నా భావన అండి సో అందరూ కూడా అవేర్నెస్ని తీసుకెళ్ళండి మన బయోడైవర్సిటీని కాపాడుకుందాం మనం అందరం రైట్ 100 ఏళ్ళు సాగించే మన కూడా ఒక జీవితం కాదు అదో ప్రయాణం నేల నీరు నిప్పు గాలి ఆకాశం అనే పంచభూతాలను
పరిరక్షించాలి ఆరాధించాలి ఎందుకంటే అవి ప్రకృతిని ప్రకృతికి ప్రతిరూపాలు మన మనుగడకు ఆలంబనాలు వాటిని మనమే ప్రొటెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సో వీటిని కాదనేసి మనం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దాని యొక్క ప్రకోపానికి కూడా గురి కాక తప్పదు వల్ల భవిష్యత్తులో బోర్వెల్స్ లో నీరు రానేటువంటి పరిస్థితి ఎందుకు బోర్వెల్స్ వేస్తే నీళ్లు రాదు బావి తోడితే ఎందుకు నీళ్లు రాదు సో ఇవన్నీ కూడా అంటే మనం ప్రకృతిని చిదిమే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఇలాంటి పరిస్థితి ఎక్కడ వర్షపు నీరుని ఇంకుడు గుంటల ద్వారా నిల్వ చేసుకునేటువంటి పరిస్థితులు ఎక్కడా లేదు రోడ్స్ అన్నీ కూడా మెటల్ రోడ్స్ నుంచి సిమెంట్ రోడ్స్కి కాంక్రీట్ జంగిల్స్గా మారుతున్నటువంటి ఒక పరిస్థితి మనం చూస్తున్నాం సో ఇలాంటి పరిస్థితుల్లో చెట్టు నాటడం గత ప్రభుత్వాల్లో కూడా మనం చూసాం నీరు చెట్టు పథకాన్ని తీసుకొచ్చారు ప్రతి చెట్టుకి జియో ట్యాగింగ్ అంటారు మరి ఆ చెట్లు బతికాయో పోయాయో కూడా తెలియదు మరి ఆ దానికి పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఏమైందో కూడా తెలియనటువంటి ఒక పరిస్థితి ఇవాళ హర్షవర్ధన్ చెప్పినట్టు ప్రతి ఒక్కరు ఒక చెట్టు నాటాలి దాన్ని పర్యవేక్షణ బాధ్యతలు కూడా తీసుకోవాలి సో అలా లేనప్పుడు ఏదో ఒక ఫోటోకి ఫోజ్ ఇచ్చేసి సెల్ఫీ ఒకటి తీసుకొని ఎఫ్బీలో అప్లోడ్ చేసి నేను కూడా ఇవాళ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే జూన్ 5 సందర్భంగా నేను కూడా ఒక మొక్క నాటాను మీరు ఒక మొక్కను నాటండి అనేది కాకుండా 10 రోజుల తర్వాత ఆ మొక్క పరిస్థితి ఏంటనేది ఒక సెల్ఫీ ఇవ్వండి ఒక 3 మంత్స్ తర్వాత ఒక సెల్ఫీ ఇవ్వండి అదే మొక్కతో ఇది ఈ స్టేజెస్లో ఉందనేసి సో అప్పుడు మీరు నిజమైన ప్రకృతి ప్రేమికులు అవ్వడానికి అవకాశం ఉంటుంది సో అలా కాని పక్షంలో ఖచ్చితంగా ప్రకృతి ప్రకోపానికి గురికాక తప్పదు మహమానాన్ని మన్నించి మన సిటీ కేబుల్ వార్తా విశ్లేషణ ప్రజా సమస్యలపై చర్చా కార్యక్రమానికి వచ్చేసిన అనలిస్ట్ హర్షవర్ధన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇది ఇవాళ డిస్కషన్ రేపు 7 గంటలకు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం.